అసలు ఆలోచించకుండా 100 సినిమాలు డైరెక్ట్ చేసిన నాకే లేని ఆలోచన నీకెలా వచ్చింది? సినిమాని చెడగొట్టిన నువ్వు హీరో అయిపోతే నన్నే తినేస్తావు, సినిమా ఫీల్డ్ నే కొనేస్తావు. పైసల దగ్గర తేడా వచ్చి కట్టుకున్న మొగుడే పంపించేసిందండి. 6 నెలలు అద్దె అరగంటలో కట్టావా సరే, లేకపోతే నువ్వు నన్ను రేపు చేయబోయావని పోలీస్ కేసెట్టి బొక్కలు దొంచేయగలం. ఇదేం బాగాలేదండి, నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ప్రెజెంట్ పొజిషన్ బ్యాడ్ కావచ్చు, ఫ్యూచర్ లో నేను కాబోయే సూపర్ స్టార్ అండి. జెండా పై కెమెరాజ్ ప్రొడక్షన్స్ వాళ్ళు నన్ను హీరోగా బుక్ చేసి ఇవాళ రేపు అడ్వాన్స్ ఇస్తా ఉన్నాను. నా పేరు ఫోటోలు పేపర్ లో వస్తాయని కోయ గారు కూడా చెప్పాడు. దీని ఈ కథలన్నీ పాలు తాగే పసిపాపకి చెప్పు, నోట్లో ఏలేసుకుని ఉంటుంది. నా డబ్బులు ఇచ్చావా సరే, లేకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. మంచి మర్యాద లేకుండా ఉత్తరం మామూలు కొట్టా ఏంటి? నువ్వు చేసేది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, పోస్టర్ ఉద్యోగం? నీ కెపాసిటీకి చాలే, దీపావళి మామూలు ఉండవు, దసరా మామూలు ఉండవు, మామూలు అసలే లేవు. మర్యాద కావాలంటే మర్యాద అడగవాలండి బాబు. ఉత్తరం రాసింది మహారాజశ్రీ శేఖరయ్య గారికి, రాజా రాయినది. నేను హ్యాపీ, నువ్వు హ్యాపీయే కదా. అసలు మందలేందంటే నేను నీలాగా గొప్ప అయిపోదామని పిచ్చివాడు. మద్రాసు వచ్చేస్తున్నాను, 24/3 రాత్రి దొంగల బస్సుకు బయలుదేరుతున్నాను.
దేవుడు మేలు చేస్తే 25 మధ్యాహ్నం 1 గంట కల్లా మీ ఊరు బస్ స్టాండ్ లో ఉంటా, వచ్చి నన్ను కలుస్తావు కదా. ఇట్లు నీ స్నేహపాత్రుడు ధనేకులు రాజేశ్వరరావు. అడుక్కునేవాడి పక్కన గీక్కునేవాళ్ళ ఈడవడండి. వస్తే వారం ప్రాబ్లం ఉండదే, ఓ అందైన తగ్గపోతాడా? ఏంట్రా ఇది, బండి స్టార్ట్ చేయకుండానే సౌండ్ వస్తుంది. నన్ను లేపకే అవ్వా, నా కోపం వచ్చిందంటే కాలుతో తంత. నీ అవ్వ నిన్నే లేవరా. ఏంది మావా, మద్రాసు ఇంకా రాలే? ఇంకాసేపు తొంగున్నావు అంటే తిరిగి నెల్లూరు చేరతా. దిగవా దిగో. అమ్మ పడవ మత్తులో పడి మర్చిపోయిన లేవయా. దిగ దిగ. ఏంది శేఖరయ్యా, ఉత్తరంగం చేరలేదా? మనమే పోతే పోవాలా? పంతులా ఇలా పంతులా, పాండి బజార్ ఆంజనేయ స్వామి గుడికి ఎట్ట పోవాలా? భగవంతుని తలుచుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్ళిన ఆయన. పాండి బజార్ ఆంజనేయ స్వామి గుడి. పాండ్రగారు గారంటే మీరేనండి? ఎట్టా అమ్మ పడవ నా పెట్టి పోతా ఉన్నాడా? దొంగయా దొంగయా, పట్టుకోండి పట్టుకోండియా దొంగయా. నీ పాస గాలి పెట్టి నాది మావా, ఎడం పక్కకు తిరిగి కుడి పక్కకు చూసేసరికి ఆడెవడ నూక్కుపోతా ఉన్నాడు. అదృష్టవంతుడు, సమయానికి నేను నా బట్టి పట్టుకోగలిగా. మన సొమ్ము ఎప్పుడు గెట్టిదేలే. అది సరిగా మావా, ఏం దిక్కైపోయింది? అవును సన్న పడిపోయాను కదరా. సన్నవా నా బొంద, దున్నపోతలాగా అయిపోతే. అయినా తప్పు నీది కాదులే, మద్రాసు సాంబార్ నోట్లో పడగానే ములక్కాళ్ళ ఉండేవాడు కూడా గుమ్మడికాయలాగా అయిపోతాడని మా మిత్రుడు పండు చెప్పుళ్ళా. ఆడేవాడు మనకి ఆది గురువు లాంటివాళ్ళే. ఆడికి ఎన్టీఆర్, ఏఎంఆర్, కృష్ణ, చిరంజీవి వీళ్ళందరూ తెలుసాయా? మరి ఆళ్ళకి ఎవరో తెలుసా? అడగలేదే. ఇచ్చిన ఏమిటి అలా బొమ్మలా నిలబడిపోయా రా. ఎలా ఉందిరా మా రూము? రే నిన్నే ఏమైంది, ఎవరైనా చచ్చిపోయారా? అరే రాజా, ఫ్యాక్టరీ సైడర్ లో ఈ కూత ఎవడరా నీకు? ఫ్యాక్టరీ కాపులు ఎంత డ్యూటీ టైం ఉందని పరిగెడతారా? అసలు ఏమైంది నీకు? ఎట్ట అంటాడు, ఎట్ట అయిపోయినావు మావా. కార్లు వసి అన్నావు, ఇల్లు వసి అన్నావు, బతుకంతా చిల్లును ఉంటుందను. ఎరా చూస్తే అటు పక్క మనూరు తాడి చెట్లాగా వాడు, ఇటు పక్క పొట్టి పొడం కాయలాగా వీడు. అసలు ఏంది మావా తిరణాలా? ఓసీ కాదురా, ఏసీ. ఎంతసేపు రా, హీరో ఎక్కవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఏంది నువ్వు ఇంకా హీరో కాలే? మరేంది మొన్న మరూరు పసురు పండగకు వచ్చినప్పుడు 60 సినిమాలో అదర కొట్టేస్తున్నాను, రజనీకాంత్ తర్వాత మార్కెట్ నాదే అని చెప్పుండవే. మార్కెట్ బాబు, వీరికి మార్కెట్ లో చిన్న కొట్టి కూడా లేదు. నువ్వు బయట పోరా రాజా. ఊళ్ళో నేను చెప్పిన మర్చిపో. అవును ఇంతకీ నువ్వు ఇంత అర్జెంట్ ఎందుకు వచ్చినట్టు అడిగిన? ఏంటది ఏడో అయిపోతున్నావు, ఏమైంది మావా? మొన్న మనూరు సీరావు నోముకి ఓ చిన్న నాటకం ఆడా, రంగస్థలం మీద మొన్న చూసిన ఆడవాళ్ళంతా మావా అసలు సినిమా హీరో రాజేంద్ర ప్రసాద్ లా ఉండవా అని ఒకటే రత్త. అంటే ఇంకా ఆ ఊళ్ళోనే ఉంటే అతిగా ఉంటదని వెంటనే బండి ఎక్కేశా. ఇదిగో శేఖర మామ, ఎట్టా కొట్ట ఆ ఇంకో నెల రోజుల లోపల ఒక 5-6 సినిమాల్లోనన్నా మనం హీరో అయిపోవాలయ్యా, లేకపోతే మన ఊళ్ళో అడుతున్న మాట వచ్చేస్తా.
వేసింది ఒక్క నాటకం. నెల రోజుల లోపల అంతే హీరో అయిపోవాలి. అప్పుడో అది ఐదారు సినిమాల్లో ఒకటి అరా ఇట్ట అట్ట అయినా పర్వాలేదు మావా, సర్దుకుంటా. ఏంది మావా ఏంది ఇట్ట అయిపోయినా? 100 నాటకాలు, 50 బెస్ట్ యాక్టర్లు, 20 ఏళ్ల కృషి, 7 ఏళ్ల మెద్రాసు అనుభవం ఉన్న నేనే కట్టుకోవడానికి కట్రాయరు, చుట్టుకోవడానికి లుంగీ లేక దుప్పులు తిరగేసి కట్టుకుంటున్నా. అటువంటిది 5 నిమిషాల క్రితం వచ్చి 5-6 సినిమాల్లో హీరో వేషం వేస్తావా? ఉంటానరా, అసలు కూడా హద్దులుండాలి. సినిమాలో యాక్ట్ చేయడం అంటే నెల్లూరు పెన్నాన ఎదురు ఈత కొట్టడం అంటే తేలిక కాదురా. ఊరికి అరవ బాగా తిన్నది అరిగిపోద్ది. అరిగిపోద్దా? ఎవర్రా తిన్నాడు? ఎప్పుడురా తిన్నాడు? వీడు అన్నంలో చేయి పెట్టి 3 రోజులైందిరా. రైలు కూత ఎవరన్నా ఆకలితో ఉంటే నా గుడ్డ గోదారైపోద్ది. ఎలా మొత్తం ఏమే తినేసా? మరి తొక్కలు తింగేశా? మరి తొడేసారేందయ్యారని వదిలేశా? చెప్పు తీసుకుంటాగా ఉందా ఇంతలేవు? అసలు మీరు మనసులో పోసులారా? అది వెతికైతే అప్పుడు తెలుస్తుంది నీకు కూడా. ఎందు ఆకల? సరే గానీ సినిమా ఫీల్డ్కి వచ్చా, ఎంత తెచ్చా డబ్బు? మరే పంట డబ్బు చేతికి రాలేదు కదా, అందుకని. మా అవ్వ ఎండి కంచం, మా తాత ఎండి మొదలు తాడు తెచ్చేసా, ఎంత వస్తుంది అంటావు? 3 వేల 500. నువ్వు తీసుకోరా డబ్బు, నువ్వు తీసుకోరా. సరిగా ఉన్నాయా? నమస్తే. ఎందుకు అరిచావు? ఏంది మావ ఇది? అలా చేస్తే మొహం అందంగా నున్నగా ఉంటుంది. దెయ్య మొహంలా ఉందా? నువ్వు ఓకే, నువ్వు ఓకే మా వాడిని మంచి కనపడి ఈ సైజులో ఇట్లా ఉండాలి. 1000 రూపాయలు అవుతుంది బిల్లు. బిల్లు నేను తప్ప ఎవరో ఇస్తాడేవా? ఇవి ఇస్తాడు, ఇదిగో అలా ఉండాలి ఫోటో. ఈ బిర్యానీతో మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయా, రేపటించి నా పుట్టికి ఎట్టా బావా? ఏముంది వేషాల కోసం తిరగడమే? వేషాలు కావాలంటే వాళ్ళ ఫోటోలు ఉండాలి కదా. ఏంది మావా ఫోటో స్టూడియో వాడు, మన ఫోటోలు ఇంకా ఇలా పోయి కడగద్దమ్మా. కర్రీ అయ్యడానికి ఎంత వాడు ఉతికేస్తాడు. ఏమి ఫోటోలు మొన్నే రెడీ అయ్యారా? బిల్లు 1000 రూపాయలు అయింది, కట్టి తీసుకెళ్ళమంటున్నాడు. 1000 రూపాయల మన దగ్గర 1000 పైసలు కూడా లేవే. ఎలా ఫోటోలు తీయించుకుని డబ్బులు కట్టకుండా తప్పించి తిరుతారా? ఈ పీవీ అంటే బీపీ అనుకున్నారా? డార్క్ రూమ్ లో పెట్టి వాయించేస్తాను, జాగ్రత్త. చూడండి బీపీ గారు, సారీ పీవీ గారు, మీరు మమ్మల్ని కలిపి కొట్టినా విడివిడిగా కొట్టినా మా దగ్గర పైసా లేదు. ఇంకో మాట అంటే చెప్పండి. అలా రండి దారికి. సరే నా బాకీ తీరే వరకు మీ ఇద్దరు నా స్టూడియోలో పనిచేయండి. మాకు ఫోటోలు దిగటమే గాని తీయటం రాదే. కూర్చోండి. మీ ఇద్దరికి ఇచ్చేది ఫోటోలు తీసే పని కాదు. ఒకటి ఇదమ్మంటే 3 తెచ్చేవారా? అదేంది మావా, 1 ముక్కు ఎట్ట తాగుతాం అంటే నేను టీ తాగితే మీరు టీ తాగుతారు అనమాట, నేను చికెన్ బిర్యానీ తింటే మీరు తింటారు అనమాట, నేను సినిమాకి బయలుదేరితే మీరు బయలుదేరిపోతారు అనమాట. తప్పదు మావా, మర్యాద కదా. మర్యాద ఇంకోసారి ఇలా చేసావంటే మీ సేపులు మార్చేసి నైట్ చేసేస్తాను. జాగ్రత్తగా క్లీన్ చేస్తూ ఉండవు, డార్క్ రూమ్ లోకి వెళ్ళొస్తాను. బస్సు బజ్జీల పాప వస్తుంది. రే దాన్ని పిలవరా పాప, మా బాస్ పిలుస్తున్నాడు. ఎందుకు? రే సుబ్బారావు డబ్బా తీరా, చెయ్యి పెట్టి ఓ చీటిది చిట్టి తల్లి. ఎందుకు?
తీసేవనుకో మా వినోద్కి వినోదం. ఒరే సుబ్బారావు, పోయినేడు నేను తీయను అని ముండికేసిన ఆ బండపాప ఏమైందిరా? పాపం బాయిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు ఎంతక్క కాలేజీకి సెలవు కూడా ఇచ్చారు. ఏం పాప, చీటీ తీస్తావా, కాలేజీకి లీవ్ ఇప్పిస్తావా? దానిలో ఏముందో నువ్వే చెప్పు. 20వ తారీఖు మాతో బీచ్కి రావాలి. తేడా వచ్చిందనుకో, మా కాలేజీకి సెలవు వస్తుంది. మర్చిపోకు పాప. అర్థమైందా? డేట్ గుర్తు పెట్టుకో, మర్చిపో. ఆడపిల్లంటే ఆడుకునే బంతి కాదురా, మదవెక్కిన వేషాలు వేశారంటే మక్కలు ఇరిగిపోతాయి. ఆగండ్రా, ఒగరైన బీరన్న, పొగరున్న పిల్లన్న నాకు చాలా ఇష్టం. మదవెక్కిన నీలాంటి వెధవలంటే నా చెప్పులకి చాలా ఇష్టం. విప్పమంటావా? నీ ఒంటి మీద బట్టలన్నా కూడా నాకు చాలా ఇష్టం. విప్పుతావా? నన్ను అడిగిన ప్రశ్న ఇంటికెళ్ళి నీ చెల్లినో తల్లినో అడగరా. నీకు జవాబు చెప్పుతో చెప్పాలో చీపురుతో చెప్పాలో వాళ్లే చెప్తారు. పిచ్చి పిచ్చి వేషాలేస్తే చీరేస్తాను. ఏమిటి బాస్ ఇంత అవమానం? నమస్తే సార్. అమ్మాయి గారు వచ్చిందా? లేదు సార్, ఇంకా కాలేజీ నుంచి రాలేదు. 3 గంటలకే కాలేజీ అయిపోతుంది కదా, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళినట్టు? లేదు సార్. నేర్చుకోవడానికి కదా నీకు నెలకు 1000 రూపాయలు జీతం ఇచ్చేది. తప్పున వేసే ప్రతి అడుగు, చేసే పని, చూసే చూపు భూతబ్దంలో చూసి మరీ గమనించడమే నీ పని. నువ్వు ఈ ఇంటికి కాదు గుర్తావి తప్పులకి, దాని అనుక్షణం నీడలా వెంటాడే నా ఏజెంట్కి. రామయ్య, నిన్ను చంపినా పాపం లేదురా. నా తప్పున టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి, దాని టైం ఎప్పుడు నా చెప్పు చేతల్లో ఉండాలి. ఆరైంది, ఇంతవరకు దానికి హార్లిక్స్ ఇవ్వకపోతే నువ్వెందుకయ్యా ఇక్కడ ఉండటం? రామయ్య, నీకెన్నిసార్లు చెప్పాను నా ఫ్లాట్కి రావద్దని? పో బయటికి. తప్పున పెద్దలని గౌరవించాలమ్మా. పెద్దరికం వచ్చేది ఇచ్చేది వయసును చూస్తాది మావయ్య, బుద్ధిని చూసి. ఏమిటమ్మా అది? డబ్బుకి కక్కుర్తి పడే రామయ్య లాంటి వెధవలు, చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే ద్రోహులు, అటువంటి రాస్కల్స్ నేను భరించలేను, సహించలేను. సారీ మావయ్య, ఎప్పుడొచ్చావు? ఏమిటి ఊళ్ళో విశేషాలు? పుట్టగానే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నిన్ను, నీ ఆస్తిని చేనుకు కంచెలా కంటికి రెప్పలా కాపాడడం కంటే నాకు వేరే పనులే ఉంటాయమ్మా. ఏదో మీ నాన్న నా చేతిలో పెట్టిపోయిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించగలిగితే బొందితోనే కైలాసానికి పోయినంత ఆనందపడిపోతుందమ్మా ఈ ముసలి ప్రాణం. చాలా థ్యాంక్స్ మావయ్య, కానీ మీరు మా నాన్నగారు చనిపోయిన 15వ రోజున అనుకుంటాను రంగూన్ నుండి తిరిగి వచ్చింది. ఇదిగో శేఖర మావా. ఏందయ్యా ఇదే? ఊరు ఊరికే ఆ చీకటి గదిలోకి వెళ్తావు, చెమట్లు కార్చుకుంటూ బయటకు వస్తున్నావు. నాకు తెలియగడుగుతాను ఏం చేస్తున్నావు లోపల? చేసినట్టుంది, ఏం చేస్తాను రా, నెగటివ్ డెవలప్ చేస్తున్నా. ఏం డెవలప్ అయ్యిందో మావా? ఎవడయ్యవడా? ఏ మిస్టర్, మా అందరికీ ఫోటోలు తీయాలి. ఫోటోలా? మా ఓనర్ గారు. నువ్వు ఆగు మావా. ఇది బులేమా, మీకేం కావాలంటే అది తీస్తాం, వేస్తాం, ఇస్తాం. చెప్పండి, ఏం తీస్తారు, ఏం వేస్తారు? అదే రండి, ఫోటోలు తీస్తాం, ప్రింట్లు వేస్తాం, మీ చేతికి ఇస్తాం, అంతే. ఆ రూమ్ లోకి రండి, తప్పరా. ఇదిగో బులేమా, మీరంతా బాగా సెట్లు కొట్టుకోండి, ఫోటోలన్నీ గుమగుమలు ఆడిపోవాలా. కొంచెం పక్క తప్పుకోండి, నాకు అసలే ఆడపిల్లంటే తగిన సిగ్గు. నాకన్నా కొంచెం తెలుసు, నీకు అసలు తెలియదురా. ఏంది మావా తెలిసేదే? ఇదన్నా పెద్ద భ్రమ విద్య. ఆడ లైట్ వేసి ఇక్కడ స్విచ్ నొక్కానంటే బుల్లెమ్మ బుజ్జిగా వచ్చి పెట్లో కూకోదా? బులేమా మీరండి. ఆ బులేమా దా, నువ్వు ఉండరా. అమ్మా చూసా, ఈ మాత్రానికి ఓ గలబ చేస్తా. చూడండి, ఫోటోల్లో ఏమన్నా తేడా వచ్చిందంటే స్టూడియో లేచిపోతుంది. తేడా బాయ్ మాదైతేగా, మీది కదా. మీరే అనుకోకండి, మావాడు కొంచెం నాటు. రేపు ఫోటోలు బాగా రాకపోతే మేమైపోతాం ఇంకా నాటు. చెక్కా, ఇది ఫోటోలా, ఇది ఫోటోలా, ఇది ఫోటోలా.
ఫిల్మ్ వేస్ట్, పేపర్ వేస్ట్, టోటల్గా నా ఫోటో స్టూడియో పరువే వేస్ట్ అయిపోయింది కదా. అమ్మా ఏదో పొరపాటు అయిపోయింది, నేను స్వయంగా మీ ఫోటోలు తీసి మీ షేపులు మీకు వచ్చేలా చేస్తాను. నిప్పు తొక్కిన కోతిలాగా ఏంది మామా, ఓ రెచ్చిపోతా ఉండవా? ఇప్పుడు మేమన్నా వాళ్ళ షేపులు మార్చినామా? నువ్వు నోరు పోయి, నువ్వు మాట్లాడక, నీకేం తెలిసిన ఫోటోలు తీసావురా? పల్లెటూడుగులే, సంసారం తెలిసిన పెళ్లి చేస్తా ఉండారా? అమ్మ బడవ రంగంలోకి దిగాక అన్ని అయ్యో తెలిసిపోతావులే కదా మామా. అంతే కదా, ఏమండి తప్పు మాది కాదు, ఆయన డబ్బా కెమెరా, మా అమ్మ ముఖాల లాంటిది, అందుకని మీ నా వ్యాపారానికి అసలు పెడతారా? చూడండమ్మా, ఒకటి ఎన్టీఆర్, ఒకటి ఏఎన్ఆర్ అయిపోవాలనుకుని వచ్చారు, చివరికి నా స్టూడియోలో ఒకటి ఊడ్చేవాడి కింద ఒకటి తీలు తెచ్చేవాడి కింద మారిపోయారు. వాళ్ళని ఏం అనకండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళ టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. చూడండి, జీవితంలో ఎప్పుడు ఫోటోలు తీయించుకున్నా మీ చేత తీయించుకుంటాం. రేపు మేమంతా పిక్నిక్ వెళ్తున్నాం, మీరే మా అందరికీ ఫోటోలు తీయాలి, కెమెరా కూడా మేమే ఇస్తాం. ఆ గది మాట, నువ్వు ఊ అనాలే కానీ బులేమా అతర కొట్టేమో. వానల్లోని కూడా చూడకుండా నాకింత ద్రోహం చేస్తారా? మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకేశాను. పడే, నువ్వేందయ్య పీకేసేది? మేము ఇందాక ఎప్పుడో పీకేసుకున్నాం. ఇదిగా ఇంతమంది బుల్లెమ్మలు మా వెనకాలండగా, నీ బోడి ఉద్యోగం ఎవరికి కావాలయ్యా? ఇందులో ఏ బుల్లెమ్మను సవరు తీసినా రేపు పాటికి మేము బొమ్మలు కొట్టేస్తాం. అంతే కదా మరి. ఇదిగో బుల్లెమ్మ, కరెక్ట్ గా రేపు ఎన్ని గంటలకు ఎక్కడ రావాలో చెప్పు. సరిగ్గా 10:00 బీజేపీ గోల్డెన్ బీచ్ వచ్చేయండి. బీజేపీ గోల్డెన్ బీచ్. Thank you.
నేను నిన్నేదో మోసం చేశాను అనుకుంటారా? నువ్వు నన్ను మోసం చేయలేదు మావా, నేనే నిన్ను చేసిన. ఎరకడికి ఎవడో మనుమని నమ్ముకుని మేసాలు కొనుక్కున్నాడంట. ఆడగుల మాటలు నమ్మి మా ఉద్యోగం బాయ, మా అవ్వ ఎండి పళ్ళెం బాయ, మా తాత ఎండి మొలతాడు బాయ, నీకు సినిమాలో యాసాలు రాకపాయ, పోనీ తిరిగి ఊరికి వెళ్ళిపోదావంటే చీపురు కట్టుకుని మా అవ్వ పళ్ళు కొరుకుతో కనిపిస్తావుదా? ఇప్పుడు నాకేది దారి దేవుడా? కనీసం నేను చదువుకున్నా ఉంటే మా మిచ్చిల్ బండి బామ్మర్ది ఆఫీస్ లో గుమస్తాగా అన్న చేసేవాడు కదా. మిచ్చిల్ బండి బామ్మర్ది ఈ ఊళ్ళో ఆఫీస్ ఉందా? కానీ ఏం ప్రయోజనం బావా, మనకు చదువు లేదే. అలా నాకు నేను చదువుకున్నాను కదా బిఏ. నిజమే కదా, కానీ ఏంది మావా నీ ముఖం చూస్తావుంటే పొట్ట చీల్చిన అత్తరు ముక్కలేని ఎదవలాగా ఉంటదే. ఏడ్చావు గానీ ఆ బామ్మర్ది గారి అడ్రస్ ఉందా? ఉంది కదా, రూమ్ లో ట్రంక్ పెట్టు, చిలుకు చొక్క మడతలో దాచి పెట్టులా. అయితే ఇంకేం రా, పోదాం పోరా. అంతేనా? ఇదే మావా డమ్డమ్ ఆఫీస్. అంత వెతకండి, బాగా వెతకండి. ఏమో ఆ బీరువాల బాంబు ఉందేమో, ఆ డ్రైవర్ పిస్టల్ ఉందేమో, గబుక్కుని అందరిని చెప్పి చుడుకులు పారిపోతాడేమో. వెతకండి. ఎవడు? గుడ్ మార్నింగ్ బాబు. నీ పేరేంటి? అసలు పేరు ధనేకుల రాజేశ్వరరావు. పుట్టి పేరుతో తొందరగా పాపులర్ అవ్వచ్చని రాజా అని పెట్టున్నాడు మా మిత్రుడు బండోడు. అవునండి, నాకు తెలివి అడుగుతాను. ఆయన పెద్ద మనిషి, మిమ్మల్ని కాపలా పెట్టుకున్నాడు, మీరు వచ్చారు. అంతవరకు కథ బాగానే ఉంది. కానీ మతలబ్ ఏంటంటే మీరు పిల్లి పిల్లలాగా ఆయన జుట్టు తిరగదా ఉంటే పాపం పెద్ద మనిషి పని చేసుకోబళ్ళా. ఏమో మీ మాట నిజమేమో, ఇతని చుట్టూ తిరక్కపోయి ఉంటే ఇంకా ముందుగా దొరికేవాడేమో. మళ్ళీ తిరుగుళ్ళు లేకుండా మీ ఇద్దరు కూడా దొరికేశారేమో. ఏమో మీ వెనక పెద్ద ముఠా ఉందేమో, అంతర్జాతీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారేమో. ఏమో వెంటనే రహస్య చేస్తే మంచిదేమో. ఎవరిని? మిమ్మల్ని. ఎందుకు? ఉత్తిని సరదాగా దొంగ పోలీసు ఆట ఆడుకుందావా? గమ్మునండి, ఈ వయసులో దొంగ పోలీసు ఆట ఏంది? పంపిస్తా, దుబాయ్ పంపిస్తానని చెప్పి అమాయకులు గాలం వేసి మాయ చేసి డబ్బు సంపాదిస్తున్న ఈ డమ్డమేశ్వరరావు మీరు దేశద్రోహులేమో. ఏమో అన్ని తేల్చేది కోర్టులో, మీ బెండు తీసేది స్టేషన్ లో. పదండి. ఎక్కడో మన పోలీస్ సరే అనిపిస్తుంది, ఏదైనా ప్రమాదం జరిగింది. ఏమో ఈ సరైన కూడా వీళ్ళేసేమో. రండి పట్టుకోండి, వెళ్ళండి. చదువుతులు మాత్రం నోటి కింద పెట్టారేమో, పారిపోతారేమో. సార్ మేము అమాయకులం సార్, ఆ డమ్డమ్ గారికి మాకు ఒక న్యాయపర సంబంధం కూడా లేదు సార్. అవును, ఈరోజు పెద్ద మనిషిని మా మిత్రుడు బండి చెప్తే మా వాడికి ఉద్యోగం కోసమని అద్దె సైకిల్ వేసుకుని మరీ వచ్చామండి. అవును సార్, కావాలంటే మా ఏరియా గురించి వాకప్ చేయండి. కన్నె పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా మా శ్రీరాల గురించి బ్యాంక్ గా చెప్పారంటే అలవాటు ప్రకారం మీ స్టేషన్ తీసుకెళ్లి మమ్మల్ని బాధ చెప్పేయించారు. అవును సార్, ఇతను మా విధిలో వాడే సినిమాలో చిన్న చిన్న వేషాలు వేస్తుంటాడు. చాలా పెద్ద ఫ్లవర్ సార్. మామూలు ఫ్లవర్ కాదు సార్, కాలీఫ్లవర్. ఐసీ, మిమ్మల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఓకే, మీ పేర్లు అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోండి. అలాగే సార్. ఏమో మీరు నిజంగా మంచివాళ్ళేమో పరిశోధిస్తా, తేడా వచ్చిందంటే నా లాటికి పని చెప్తా. థ్యాంక్ యూ సార్. అరెస్ట్ హిమ్. తొందరగా దొక్కరా, మళ్ళీ ఆ ఏమో గారికి మనసు కావాలంటే పట్టించుకుంటాడు. ఏం మనసో ఏందో గాని మావా, నువ్వు ఎప్పుడైనా రిక్షా ఎక్కినా? ఎక్కలేదు. ఎక్కబాక సస్తాడయ్యావాడా? అమ్మ పడవ, సామాన్యమైన బరువ నీదే. నాలుగు బియ్య బస్తాల మీద అరబస్త కందులు వేసుకోవచ్చాయా? బుద్ధిలేదు, నువ్వు కొట్టి మాకు బుద్ధి లేదంటావేనా? ఎవరికోకండి, అసలు తప్పు మాది కాదండి, సైకిల్ షాప్ పడింది, దానికి బెల్లు బ్రేకు లైట్ అన్నీ ఉన్నాయండి. ఒట్టండి, నవ్వుతాలి కాదు. మిమ్మల్ని దీని సంగతి మరి ఏం సంగతి అయ్యా? పోయప్ప నిజమే మావా, దీని డిప్పు ఊడిపోయింది. తప్పరా, నేను సరి చేస్తాను. ఏంటయ్యా చిత్తుకాయితం పెట్టి నొక్కేస్తున్నావు? ఇది చిత్తుకాయితం కాదు బాబు, 13 సంవత్సరాల అకుంఠిత దీక్షతో సంపాదించిన నా విజ్ఞానానికి మెచ్చి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్. జరిగిందంటే పనికిరాదు. ఈ పనికి పోయిన కాగితాలను చింపేయాలని చావాలని అనుకుంటున్నాం. ఈ రోజు ఏ విధంగానైనా ఉపయోగపడే మీకు సంతోషంగా ఉంది. పద పద వస్తామండి. ఇదిగో ఇడ్లీ, ఇదిగో ఇడ్లీ, ఇదిగో చట్నీ, ఇదిగో డబ్బులు, డబ్బులు అయ్యా, డబ్బులు ఇడ్లీ ఎండిపోతుంది, చట్నీ ఎండిపోతుంది, ఎండిపోతే చెయ్యి గ్లాస్ లో ముంచు నేను చట్నీ అవుతుంది, దోసుకేసుకుంది. కానీ అరగంట నుంచి నాకుండా నిలబడి, అరగంట నుంచి నాకుండా నిలబడేవాడు దిక్కులేదు. కానీ ఇప్పుడు వచ్చి పెనం మీద కాలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తావేంటి? తీసుకో మావా.
రోడ్డు పక్క బండోడితో కూడా ఇంత లావు మాటలు పడాల్సి వస్తుంది. కళ్ళలో కూడా అనుకోలేదు. ఎంత ఇరువు తక్కువ బతుకైపోయినావా? ఎంత విలువైన బంగారమైన మార్వాడి గుట్టుకు తీసుకెళ్తే ఇరపరాళ్ళతోనే చూస్తారా? మన కాలం మీద మనం నిలబడాలనుకున్నప్పుడు ఇలాంటి రాళ్ళు ముళ్ళు ప్రయత్నం తప్పు. ఏమైందిరా ఐడియా? ఏమిటిరా అది? మనం కూడా దోశలు పండి పెడితే అమ్మో బ్రహ్మాండం కలిపి నుండి వరకు ఇడ్లీ దోశలు మనమే పెట్టేయచ్చు. అట్నే డబ్బు కూడా సంపాదించుకోవచ్చు కదా. పెట్టేస్తే పోలా. పెట్టేద్దాం పెట్టేద్దాం, పెట్టుబడి కావద్దు. ఓ అబ్బా ఇది ఉంటుంది కదా, మరి ఎట్ట మామ చేసేదే. రండి బాబు రండి, నేను కూడా 16 రకాల చట్నీ రండి బాబు రండి. ఏముంది, మన దెబ్బతో బొమ్మలవుతారని సాలించేసి రండి బాబులే పోయినట్టున్నారు. మళ్ళీ ఓ పట్టు పెడదావా? చచ్చా, ఆ రోజు పాపం ఓవర్ గా ఏడ్పించాం. కావాలంటే మనము టిఫిన్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని. ఓకే, శనగపప్పుతో తయారు చేసిన చట్నీ, నీళ్లు కలపన ఆంధ్ర సాంబార్, రండి బాబు రండి. ఏం మిస్టర్, మా అందరికి టిఫిన్ ఇస్తావా? అయ్యా బాబోయ్, ఇక్కడికి వచ్చినావు తల్లి, మమ్మల్ని వదిలే. శుభమంటూ నిన్న నుంచి శుద్ధంగా ఈ వ్యాపారం మొదలెట్టాం. మళ్ళీ ఇక్కడ ఏదైనా గలబా చేసినావు అనుకో, మాకు ఇది కూడా లేకుండా బతుకులేమా? అదిగో మళ్ళీ రచ్చగొడుతున్నావు. మేమేదో మర్యాదగా టిఫిన్ చేద్దామని వస్తే అట్టయితే ఓకే బులేమా. ఏం కావాలో చెప్పండి. వడా, బజ్జి, అది ఇది ఏది తల ప్లేట్ తీసురా. మళ్ళీ దోశలు, మళ్ళీ మిరప దోశలు బులేమా? ఏదే కాబర పడక నీళ్ళు అంతే. మావయ్య హద్దు మీరు మాట్లాడుతున్నా. హద్దు మీరు మాట్లాడుతున్నది నువ్వు. నీ అల్లరి చేయలేద పనులు మనం వంశీ పొరుగు తీసేలా ఉన్నాయి. అడిగేవాడు లేడు కదనని రాత్రిపూట రోడ్ల మీద పడి తిరుగుతావా? సిగ్గు లేదు. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. నీ వేషాలు మోసాలు నాకు తెలియవనుకో. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? నా ఆస్తిని కాజేయడానికి నా చుట్టూ లేనిపోని హద్దులు గీస్తున్నావంటాను. నేను సరదాగా చేసే ప్రతి పనిని తప్పు కింద ఎత్తి చూపి నీ పక్కం గడుపుకోవాలని చూస్తున్నావంటాను. చెయ్యి చేసుకోవడం నీకే కాదు మావయ్య, నాకు తెలుసు. మా అమ్మ తమ్ముడివని కాదు, మా ఆస్తికి గాడియనివని కాదు, వయసులో పెద్దవాడి వన్న ఒకే ఒక గౌరవంతో వదిలేస్తున్నాను. గెట్ అవుట్. ఒక్క నెల రోజులు టైం, నేను మేజర్ అవుతున్నాను. జూలై 10th నీ యజమాయిషే కాదు, నీ మొహం చూడ్డానికి కూడా నేను ఒప్పుకోను. వెళ్ళు. ఈ నెలలోపు మా ఆస్తికి సంబంధించిన అకౌంట్స్ అన్ని ఖచ్చితంగా రెడీ చేసించు, లాయర్తో కలుసుకుంటాను. చేస్తాని రెడీ చేస్తాను. నీ ఆస్తికి అగ్రిమెంట్లు కాదు, నీ అంతిమ యాత్రకు ఏర్పాటు. కోడి ఎప్పుడు ఉందా? కప్పల కూర మామూలు వేపడుంది. ఏమిటో నువ్వు అడిగేది? ఇడ్లీ దోశ ఉంది కావాలంటే తిండి లేదా వెళ్ళిపోండి. వెళ్ళడానికి కాదు, మేము వచ్చింది మిమ్మల్ని తరవడానికి. ఏరా, నాకంటే 20 తక్కువ అమ్మి నా వ్యాపారం దెబ్బతీస్తారా మీరు? ఆటే మాట్లాడినామనుకో 50 తక్కువకి ఇస్తాం, ఇంకా మాట్లాడినామనుకో అప్పు కూడా ఇస్తాం. అమ్మో
అయినా మంచా శబరం లేకుండా మాట్లాడడానికి నువ్వెవడు అయ్యా? అడగడానికి నేనేవన్నా? వెంకయ్య నువ్వు ముందుగా 100 రూపాయలు తీసుకున్నావు, 400. ఇదిగో రాము, అమ్మగారు ఈ నెల నుంచి నీకు 600 ఇవ్వమన్నారు. అదేంటి అమ్మగారు, 5 సంవత్సరాల నుంచి ఉన్న నాకు 500, నిన్న కాక మొన్న వచ్చిన ఈడికి 600. వెంకయ్య నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు, ఎంత పని చేస్తున్నావు అనే దాని బట్టి జీతం ఇచ్చేది. రాము వచ్చింది బాయ్గానైనా బ్యాంక్ పని చేసే స్థాయికి ఎదిగాడు, వచ్చింది కొద్ది రోజులైనా ఎంతో నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. మీరందరినీ గుడ్డిగా నమ్మేస్తారు అమ్మగారు. ఆ రోజు ఆ సైకిల్ కురాలని చాలా మంచోళ్ళు అన్నారా? ఆ మంచోళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్ అంటే మీ అత్తగారులు కాదురా? ఎవరు అమ్మ పడవ నన్ను నిద్ర లేపిందా? ఇట్టి తీస్తా వీడి సంఖ్యలు. వీడికి సంఖ్యలు ఎందుకు సార్? నేనే ఎస్ఐని అయితే ఈ డెసిషన్ తీసుకోను. నెగిటివ్ ఆలోచిస్తే వీడికి అర్జెంట్ గా సంఖ్యలు వేసి సెపరేట్ చేయడం బెటర్. ఏమో వీడి పిచ్చి కూడా ఉందేమో. ఏమో ఏ కత్తెర తీసుకుని పొడి చేస్తాడేమో. ఏమో వేసే వేసే వేసే. యువర్ ఓన్ ఇన్స్పెక్టర్. పొడి చేయడానికి చంపేయడానికి వీళ్ళు దొంగలు కాదు, దౌర్జన్యకారులు కాదు. ప్రతిభకు విలువ లేని భారతదేశంలో దురదృష్టవశాత్తు పుట్టిన అభాగ్యులు. మీ తెలివితేటలతో ఈ అమాయకుల్ని నేరస్తులు చేయకండి. లాయరమ్మ గారు వీళ్ళ గురించి మీకు తెలియదు. ఐ నో ఎవ్రీథింగ్. అతను బిఏ చదువుకున్న ఒక విద్యార్థి, ఇతని జీవితాన్ని చదువుకున్న ఒక మంచి వ్యక్తి. కూటి కోసం పొట్ట చేత్తో పట్టుకుని పరారాష్ట్రానికి వచ్చిన వాళ్ళని విడిచిపెట్టండి ప్లీజ్. మాటగా చెప్తే చాలా లేక పేపర్ మీద రాసి ఇవ్వాలా? మీరు భలివారు మేడం, మీరు చెప్పాలి గానీ వాళ్ళ మీద కేసు కూడా రాయను. ఏమో వాళ్ళు చాలా మంచి వాళ్ళేమో, ఈ దేశమే గర్వించి అంత గొప్ప వాళ్ళు అవుతారేమో. సార్ కాస్త నెగిటివ్గా ఆలోచిస్తే చూసుకో, ఇంకా నెగిటివ్ కు ఛాన్స్ లేదు. మీరు తీసుకెళ్ళండి మేడం. పదండి. ఈ మేలు జన్మలో మర్చిపోలేం మేడం. దేవుడు చీకటి గుండను ఏడు కొండలపైన లేడు మేడం. మీలాంటి మంచి మనుషుల్లోనే ఉంటారన్న విషయం మిమ్మల్ని చూశాక అర్థమైంది. టయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే అమ్మ పడవా పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా యమలోకానికే. భోజనాలు ఎడ్డించానమ్మా. మావా భోజనం అంటే మావా. మా వాడికి ఇతరులు ఇబ్బంది పెట్టడం అంటే ఇష్టం ఉండదు. మీరు ఫోన్ చేయండి మేడం, మేము వెళ్ళిపోతాం. చూడు శేఖర్, అభిమానించే వాళ్ళ ముందు ఆత్మాభిమానం చూపించడం చాలా తప్పు.
పదని భోంచేద్దాం. అది కాదు మేడం, ఆకలి నాకు తెలియకపోయినా ఆకలి విలువ నాకు తెలుసు. పదండి. వాళ్ళంతా వైట్ కాలర్ జాబ్ చేయాలని అగచాట పడడం చూస్తూ ఉంటే నాకు అయ్యో పాపం అనిపిస్తుంది. ఎవరైనా స్వతంత్రంగా కష్టపడి ఏదో ఒక వృత్తిని చేసుకునే వాళ్ళంటే నాకెంతో అభిమానం, గౌరవం. మీరు కూడా అలాంటిది ఎందుకు చేయకూడదు? నిజమేననుకోండి, మంచితనం మానవత్వం అనేది మనసులో ఉండాలి, కానీ అదేమన్నా ఎండా బంగారమా కుదవ పెట్టి వ్యాపారం చేయడానికి? మేము పుట్టింది బ్రతకడానికి మాత్రమే కాదు మేడం, చచ్చేలోపు 10 మందికి మంచి చేసి నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి, అదే మా తపన, మా ఆశ. మా ఏం దయించి నేను చేసే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఎన్నో సంవత్సరాల నుంచి నా మనసులో ఉన్న ఆలోచనకు రూపాన్ని, 10 మందికి అవసరమైన ఉపయోగాన్ని, మీకు ఆనందాన్ని ఆదరణనిచ్చే ఒక వ్యాపారాన్ని మీ చేత మొదలెట్టిపోతున్నాను. ఏంది మేడం అది? మీరు చేయబోతున్న ఈ మంచి పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. బెస్ట్ ఆఫ్ లక్. ఈ వి హెల్ప్ అన్న కంపెనీ లాభాల కోసం పెట్టిన వ్యాపార సంస్థ కాదు, 10 మందికి ఉపయోగపడే ఒక సేవా సంస్థ. మన కాలనీలో ఎన్నో కుటుంబాలున్నాయి, ఆ కుటుంబాలకు ఎన్నో అవసరాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కరెంటు బిల్ కట్టుకోవడం దగ్గర నుంచి కాలేజ్ సీట్ దాకా, రేడియో రిపేర్ దగ్గర నుంచి రైల్వే టికెట్ దాకా మీరు చేసుకోలేని పనులు, చేసుకోవడానికి టైం లేని పనులు ఈ సంస్థ మీకు చేసి పెడుతుంది. అందుకే దీని సేవా సంస్థ అన్నాను. ఇటువంటి సంస్థలను మీరు ప్రోత్సహించి నిలబడితే మీకు ఉపయోగంగా ఉంటుంది, నిరుద్యోగులైన వీళ్ళకి ఉపయోగపడుతుంది. దీని స్ఫూర్తిగా తీసుకుని లక్షలాది మంది నిరుద్యోగులు ఇటువంటి సంస్థ ఆరంభించే విధంగా ఆదరించడం మనందరి బాధ్యత. సెలవు. పాటలాగా మల్లెపూల పాటలాగా సాగే జీవితం, అందరాని అందలాలు కన్ను గీటి చేతినై నీకే స్వాగతం. కష్ట జీవులంతా చిరంజీవులేరు, స్వయం శక్తి ఉంటే జయం నీదిరా. అందమైన పాటలాగా మల్లెపూల పాటలాగా సాగే జీవితం, అందరాని అందలాలు కన్ను గీటి చేసినై నీకే స్వాగతం.
మనిషి ఒకటే ఉన్నదిరా. తోటా తోటి హుషారు తోటి పయనం సాగిద్దా. నీది నియమం నిజాయితీతో విజయం సాధిద్దా. అందమైన పాటలాగా మల్లెపూల పాటలాగా సాగే జీవితం. అందరని అందలాలు కన్ను దీటి చేతినాయి స్వాగతం. కష్ట జీవులంతా చిరంజీవులే రన్నయ్య. స్వయం శక్తి ఉంటే జయం నీదిరా. అందమైన పాటలాగా మల్లెపూల పాటలాగా సాగే జీవితం. అందరాని అందలారు కన్ను దీటి చేసిన స్వాగతం. బాగుందమ్మా, నీ డ్రెస్సు బాగుంది, నీ చెవులు రింగులు బాగున్నాయి, నీ హెయిర్ స్టైలు బాగుంది, నీ చేతి వాచి బాగుంది, కానీ ఇదే బాగలేదు. కానీ వీటికి ఖర్చు పెట్టే వాటిల్లో 10% ఖర్చు పెట్టి ఈ వస్తువులు కొని ఇంట్లో హోంవర్క్ చేసి తగలడుంటే ఇది బాగుండేది. అసలు నీలాంటి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ ఉండి తగలడం చేస్తాగా. చచా గెట్ అవుట్. సారీ సార్, రేపు మళ్ళీ ప్రాక్టికల్స్ లో సక్సెస్ అయ్యాక మీరన్న మాటలకి జవాబు చెప్తాను. అయ్యో చచ్చిపోయింది కదే. చచ్చిపోయిందా? ఇవంటే డబ్బులున్నాయి కనుక్కున్నాం, మరి కప్పలు ఎక్కడ దొరుకుతాయే? చూడు తల్లి, కప్పలు దొరకవు, మనమే వెళ్ళి పట్టుకోవాలి. అవసరం లేదు, మన మాస్ హీరో ఉన్నాడుగా, వీ హెల్ప్ ఓనర్. ఎవరు? ఆ నెల్లూరు బుల్లోడా? కరెక్ట్. అతని ఫోన్ చేద్దాం, నిమిషాల్లో కప్పల్ని కుప్పలు తెప్పలుగా తెచ్చి పడేస్తాడు. అమ్మయ్యా, దీన్ని ఎదిగి పట్టుకునేసరికి నా జుట్టులో ఉన్న ప్రాణం బూట్లోకి వచ్చేసింది అనుకో. ఇంకో విషయం తెలుసునా, ఆళ్ళు రిపోర్ట్ ఇచ్చేట్టుగా ఇది తప్పిపోలేదయ్యా. ఇంకో మొక్కొక్కను చూసి లేచిపోయింది. దొంగమూండ ఎట్టా కొట్ట ఎదిగి పట్టేసినలే. అమ్మ పడవ, నేను చెప్పేది వినిపించుకోకుండా ఏందో నువ్వు అర్జెంట్ గా రాసేదే రాంకోట. సినిమా బడ్జెట్ రా. ఏంది ఆ సినిమా ఎవరో నువ్వు ఇంకా మానలే? అమ్మమ్మమ్మమ్మ, నా జీవితాశయాన్ని మర్చిపోతే ఎలా రా? ఓన్లీ 30 లక్షలతో షోలే లాంటి సినిమా ఎలా తీయాలో బడ్జెట్ వేసా చూడు. సత్యం గంట కూడా మోగింది చూసావా? హలో, ఎస్ వి హెల్ప్. ఏం కావాలండి? కప్పలు కావాలండి. ఏంటి కప్పలా? కప్పలా? అవును కప్పలే. కప్పలు చూడు తల్లి, ఎంత వి హెల్ప్ అని మేము బోర్డు పెట్టుకున్నా కప్పలు కొడతలు మేము పట్టివలేము. పెట్టే ఫోను. నేను స్వప్న మాట్లాడుతున్నాను. ఇదిగో నువ్వు స్వప్నమైనా కల్పనమైనా మా కరవసరం. పెట్టే పోయి స్వప్న. హలో, నేను ధనేకుల రాజేశ్వరరావుని. అదే రాజా. ఓ కప్పలే కదా, ఎన్ని కావాలి ఏ సైజులో కావాలో చెప్పు బులేమా. ఇండియాలో ఎక్కడున్నా సరే ముక్కుకు తాడేసి లాక్కొచ్చాను. తెల్లారిలోపు 10 కప్పలు ఎలాగైనా తెచ్చిపెట్టండి ప్లీజ్. ఇదిగో మనలో మనకి ప్లీజ్ లేని ఫీజు లేదు గానీ నేను చూసుకుంటాలే. సర్లే. ఏంట్రాయ్ ఆ సప్రకు నీకు ఉనా? అమ్మ అవు ఇల్లు ఎగలే, నువ్వు ఊరుకో మామ. లోపలికి రండి. దొరికాయండి కప్పలు? దొరక్క తస్తాయా? నువ్వు అడగలేగని బులిమా, కొండనైనా సరే అరచేతిలో తీసుకొచ్చి నీకు అందించను. ఎండాకాలం కదా, రాత్రంతా మా స్టాఫ్ చాలా కష్టపడి ఈ కప్పలు పట్టారన్నమాట. ఈ కప్పల్లో ఉన్న ప్రత్యేకమైనటువంటి అక్కడికి పోతండి. అయ్యో బంగారం పెయింటింగ్ చెరగొట్టేసాడు. ఏం పర్లేదు బులిమా, అవుని బొమ్మేసింది ఎవరో? నేనే. అమ్మా పడవా, నీలాగే భలే అందంగా ఉంది బులిమా. బులిమా ఓ మంచి రోజు చూసి బాగా సజ్జనందం లాభం కూడా. సరేలే ఇదిగో డబ్బులు. ఏంది బులిమా,
కప్పలు తెచ్చినందుకు 100 రూపాయలు ఇస్తాండా. నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టు. బిజినెస్ ఇస్ బిజినెస్. అది కాదు బులమ్మా, 200 తక్కువ తీసుకోను. ఏమిట్రా నువ్వు చెప్పేది? కోటీశ్వర రాలు సప్న నిన్ను ప్రేమించిందా? ప్రేమ అంటే మామూలు ప్రేమ. అదే తన గుండెల్లో గుడి కట్టుకుని ఉండిపోమని ఒకటే రత్త. గుడి కాదురా, బడి కట్టుకోమను. నీకు 4 అక్షరముఖాలు వస్తాయి. ఈసారి ఏ అమ్మాయిన ఫోన్ చేసినప్పుడు నువ్వు వెళ్ళావో చంపేస్తానంతే. హలో, ఈ పక్క ఊయల్పో, ఆ పక్క ఎవరో. నా పేరు సుందరాంగి అండి. మా లక్ష్మికి ఒంట్లో బాగుండలేదు, కాస్త ఆసుపత్రి తీసుకెళ్ళడానికి వస్తారా? అదేం మాటమ్మా, ఆడగూతురు అడగాలే గాని ఆసుపత్రికి ఏంది, అమెరికాకైనా తీసుకుపోనా? వస్తానా? వాడు రాడండి, నేను వస్తాను. మీకేం పని కావాలన్నా నేను చేసి పెడతాను. అలాగే బాబు, నాకు పని జరగడం ముఖ్యం గాని ఎవరైతేనే. అడ్రస్ చెప్పండి. జాగ్రత్తగా విను బాబు, ఏదో ఊరు ఉంటది మా ఇల్లు, ముందంతా పిచ్చి పిచ్చి మొక్కలుంటాయి, అదే మీకు కొండంత గుర్తు. వచ్చే బాబు. చుట్టుపేట రెండు కొండలు, బొట్టు పల్లి, పిచ్చి మొక్కలు. ఓకే, అరగంట వచ్చేస్తున్నా. ఏమే నా భాగ్యము, ఏమే నా భాగ్యము. సెంటు మంద కాదు, ఎవరికోసం తెచ్చింది తెలుసు? ఏం పర్వాలేదు, నీకంటే అందంగా గ్లామర్ గా తయారై నీ సపన కంటే అందంగా ఉన్న మా లక్ష్మిని చేయకపోతే నా పేరు అమ్మహా అని మార్చేసుకుంటాను. సారీ. మా వాడికి తడి తక్కువ తపన ఎక్కువ అండి. అదే ఇంటి ముందు పిచ్చి మొక్కలు క్యారెట్. ఏమండి? ఎవరు? నేను వీ హెల్ప్ నుంచి వస్తున్నాను. రండి బాబు రండి, మీ గురించి చూస్తున్నాను. ఇదేమిటండి, ఇంటి ముందు పిచ్చి మొక్కలు ఎలా పెరిగాయి, పికిన్ చేయలేకపోయారా? ఎక్కడ బాబు, నాకా చేయి కాళి లేదు, వాటి గురించి పట్టించుకునే మగ దిక్కు లేదు. ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారేంటి, మీ ఆయన గారు లేరా? సరేలే, ఆయన గడ్డం ఆయనే గీక్కోలేడు, ఇంకా మొక్కలేం పీకుతాడు. ఓ మంచి రోజు చూసి నేనే నున్నగా చెక్కేస్తానండి. మా నాయన ఆ పని చేయను ఆయన, మీ రుణమే ఉంచుకోలే. లక్ష్మి రెడీ అయినా? అయ్యో, నీకోసం ఎదురు చూస్తుంది ఆయన. ఉండండి లక్ష్మి, అమ్మ లక్ష్మి ఉండండి. రానాయనా? లక్ష్మి ఇదేనండి, లక్ష్మి ఆమోదుడ గేదె ఆడపిల్ల కదా. ఏంటి ఆ పిచ్చి పిచ్చి మాటలు, పాసిపోయిన పులిహార తమ ముఖం ఏంటి? ఇదే మా లక్ష్మి, దీనికి తుమ్ములొస్తనే ఆసుపత్రి తీసుకెళ్ళాను. ఏంటి మా లక్ష్మి, పశువు కిసోనాడు పళ్ళాలు పడతాను, మాటిచ్చి తప్పిన మగాడంటే నాకు మహా ఒళ్ళమంట. నా పెళ్ళైన మొదటి రాత్రి నాకు ఉంగరం ఇస్తానని మాట తప్పాడు మా ఆయన, ఒక్కటిచ్చా అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచాన పడి లేవలేదు. మర్యాదగా మా లక్ష్మిని తీసుకెళ్తావా, నీకు ఒకటి ఇమ్మంటావా? వద్దు, నాకు హింసాకాండ పైకి రాదు, నాదంతా గాంధీ గారి తత్వం. తీసుకెళ్తా, తప్పే ఉంది కానీ పశువుల ఆసుపత్రి. అదే ఆసుపత్రి ఎక్కడ ఉందో నాకు తెలియదే. ఏం పర్వాలేదు, మా లక్ష్మికి బాగా తెలుసు, అదే తీసుకెళ్తా నేను. ఏమిటండి దారుణం అంతే. మా లక్ష్మి ఇళ్ళమ్మా, లక్ష్మి బంగారు తల్లి తీసుకెళ్ళి. కించుకోక మావయ్య, గుండె ఆగిపోతుంది. నా ఆస్తి నాకు అప్పగించడానికి నీకు 50 లక్షలు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. పెద్దరికంగా నీ చేత ఇస్తావో, జడ్జి గారి ముందు కోర్టులో ఇస్తావో, నువ్వే నిర్ణయించబడి మాట్లాడుతున్నావు కనుక ఎదుటిపడి నిజం చెప్తాను. మంచిగా మర్యాదగా నీ చెప్పినట్లు చేశావా? సరే, లేదు నీ 100 ఏళ్ల జీవితాన్ని 3 నాళ్ల ముచ్చటగా చేయటం ఈ పరాంకుశానికి పని. ఎల్లుండే నీ పుట్టినరోజు, అప్పటి వరకు బాగా ఆలోచించుకో. కానీ ఒక్క మాట, ఆ నిర్ణయం మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుందని మాత్రం మర్చిపోదు. ఏంటి సూప్ర, నువ్వు చెప్పేది నిజమా? మీ మామయ్య అంత పాపిస్తాడా? పాపిస్తాడు మామయ్య కాదు రాజా, డబ్బు డబ్బు పాపిస్తుంది, అదేమైనా చేయిస్తుంది. నాకెందుకు భయంగా ఉంది రాజా,
నాకు మాటిస్తావా? చెప్పు స్వప్న. ఇక మీదట నాకు తోడుగా నువ్వు ఉంటావా? తప్పకుండా ఉంటాను. నేను చచ్చిపోయే వరకు ఉంటావా? నేను చచ్చిపోయే వరకు ఉంటాను. అంటే ఎప్పటికైనా నీకంటే ముందు నేనే పోవాలి. ఎందుకంటే నువ్వు లేకుండా నేను బ్రతకలేను. స్వప్న, ఏదైనా మాట్లాడు రాజా. ఏం మాట్లాడమంటావు స్వప్న? గుడిలో ఉన్న దేవత తానే దిగి వచ్చి మామూలు మనిషిని చేరి ఊహించిన వరాన్ని ఇచ్చింది. ఏం మాట్లాడాలో నాకు మాటలు రావట్లేదు స్వప్న. చేస్తే అన్ని గొడవలు తీరిపోతాయి. ఎల్లుండి పొద్దున కల్లా వచ్చేస్తాగా? ఎల్లుండే కానీ పుట్టినరోజు కాదు, మన పెళ్లి ఫిక్స్ అయ్యే రోజు కూడా వెళ్తాను. అదిగో అదే నా కోపం, వెళ్ళొస్తాను అనాలి. ఓకే వెళ్ళొస్తాను. ఏంది మేడం, ఆ అమ్మాయి నాకు తమ్ముడు వరుస అవుద్ది, చిచి అత్తమ్మ వరుస అవుద్ది, చిచి ఊహల్ పని ఇద్దరం కలిసిపోయాం. మీరు భోజనసారా? ఎందుకంత కంగారు? ఆ అమ్మాయి ఎవరని నేను అడగలేదే. అడిగినా చెప్పండి, నేను చెప్తా వాళ్ళిద్దరికి అని. అదేంటి ఆ మాట అన్నవాడు? తంతాను మామ, తప్పే ఉందా? మీరిద్దరు ప్రేమించుకోలేదు? ప్రేమించుకోవటమేంటి, మేమిద్దరం త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. చూడు, మనసుతో ముడిపడిన తాళి ఆడదానికి వరం, ఆ వరాన్ని కాపాడే బాధ్యత నీది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. చేసి నన్ను కాలేజీ నుంచి డిస్మిస్ చేయించు. ఇప్పుడు వాడెవడో ఉల్ఫా గాడితో తిరుగుతున్నా. నేను నీకు పనికి రాలేదంటే వాడెవడో కాదురా, నక్కాపు ఎమ్మగుడు. నువ్వు ఇలా కారాపి నా చేయి పట్టుకున్నావని చెప్పానంటే నీ ప్రాణం తీసే ఎమ్మడు. బాసు వద్దు బాసు, నిన్న పొద్దు నుంచి ఆపుకున్నా అవుతున్నాం. ఇంకా పడుకో, పప్పులో ముందు నుంచి వచ్చేది రేపు అయింది కదా, దాని తర్వాత రేపు ఆలోచిద్దాం. ఒరే సునీల్, పోయినేడు ఆ జేమ్స్ గారిని ఎందుకు రా సంపేశం? ఎలక్షన్ ముందు కిడ్నాప్ చేశా ఉన్న కోపంతో నిన్ను చంప మీద కొట్టాడు. చంపేశా మరి ఇది నన్ను రోడ్డు మీద చెప్పుతో కొట్టింది. దీన్ని ఏం చేయాలి? ఏం చేయాలా? రేప్ చేసి మరీ చంపేయాలి. ఒసే స్వప్న, నీ బ్రతుకులో రేపేనే ఆఖరు. అంతే అదృష్టం అంటే నిదేరా, రాత్రంతా వర్షం అదరగొట్టింది, తెల్లారేసరికి దేవుడు శాసించినట్టు అయిపోయింది. బాధ్య చనిపోతున్నామని భయపడ్డాను. వీఆర్ వెరీ లక్కీ. గిఫ్ట్ మర్చిపోయిస్తా, వచ్చేసుకోదా. నువ్వే అమ్మాయికి పెద్ద గిఫ్ట్, ఇంకా ఆ గిఫ్ట్ లేదు రాపరా. అంతేంట వేసే గేటు.
రండి రండి. కొంచెం తినండి గురు. నువ్వనే చెప్పు గురు. లేవండి. అమ్మో, ఈ ఫుడ్ మీరు తింటారని వీల్లేదు. ఏమో నెగటివ్ గా ఆలోచిస్తే వీళ్లకు మీకు పాత కష్టాలు ఉన్నాయేమో. ఈ ఫుడ్ లో మీరు విషయం కలిపారేమో. ఇది తిని వీళ్ళు చస్తే నేను ఈ కాకి డ్రెస్ తీసేసి ఖైదీ డ్రెస్ వేసుకోవాల్సి వస్తుందేమో. ఏమంటావు టుంబా? నేనే ఎస్ఐని అయితే టుంబా మరి ఆలోచిస్తున్నారేమో. అంతేనంటావా? అయితే నువ్వు తిను సార్. తిను. కానీ మీకు ఇంత అనుమానం ఉండబట్టే మీ ఆవిడ టైలర్తో లేచిపోయింది. పర్సన్ చూద్దరు అడిక. తండ్రా, ఏమిట్రా ఇది? ఒక్కరోజు కూడా ఆకలికి తట్టుకోలేదు. 2 రోజుల నుంచి పచ్చి మంచి నీళ్ళు ముట్టుకోలేదు. ఆకలి కాలేదు తండ్రా? నాకు బ్రతకాలనే లేదురా. చెయ్యని నేరానికి బ్రతుకుని బలి చేసుకోవడం చాలా పెద్ద నేరం. తప్పు చేసిన వాళ్ళే తలదించుకుంటారు. మేడం, మా గురించి నా కన్నతల్లి కంటే ఎక్కువ తెలిసినవారు మీరు. మీరు కూడా మిమ్మల్ని హంతకులు అనుకోండి మేడం. అలా నేను అనుకుంటే ఇక్కడికి రానే రాను. మిమ్మల్ని బెయిల్ మీద విడిపించి నిర్దోషిని నిరూపించే బాధ్యత నాది. డోంట్ వరీ. చాలు మేడం, మమ్మల్ని ఈ మాత్రం అర్థం చేసుకుంటే చాలు. ఈ నిందలే కాదు, 100 నిందలైనా మేము భరించడానికి. మిస్టర్, తొందరపడి ఓవరైపోకు. ఏమో ఈ కేసు భువనేశ్వరి దేవి గారు మిమ్మల్ని బయటేయటం మాట అలా ఉంచి అసలు బెయిల్ కూడా ఇవ్వలేరేమో. మిస్టర్ గోవిందరాజులు, ఏమిటి మీరు మాట్లాడేది? మీ కెపాసిటీ తెలియక నేను ఇలా మాట్లాడలేను లాయర్ గారు. ఈ కేసు కోసం ప్రత్యేకంగా వస్తున్న ఇన్స్పెక్టర్ క్యాలిబర్ తెలిసి నేను ఇలా మాట్లాడుతున్నా. ఎవరతను? మిస్టర్ ప్రతాప్, నానా ప్రతాప్. నీతికి నిజాయితీకి మారుపేరు. దోషో నిర్దోషో తల వెంట్రుక కాలి గోరు చూసి చెప్పగల మేధావి. నేరస్తుల గుండెల్లో బాకు, పక్కలో బల్యం. రాణా ప్రతాప్, విధాన్ని నిరూపించడం, న్యాయాన్ని నిలబెట్టడం నా వృత్తి. ఐ విల్ డూ ఇట్. మిస్టర్ గోవిందరాజులు, వాళ్ళిద్దరిని లోపల తీసురా. ఎస్ సార్. దేవుడు సాక్షిగా మేము అమ్మాయిని చంపలేదు సార్. అంతకులు ఎప్పుడు ఇలాగే చెప్తారు సార్? యూ షట్ అప్ మిస్టర్ గోవిందరాజులు. ఓ హత్య జరిగినప్పుడు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేయటం మన బాధ్యత. బట్ అరెస్టు చేసిన ప్రతి ఒక్కరిని అంతకుడనటం తెలివి తక్కువతనం, నేరం కూడా. అండర్స్టాండ్? చెప్పండి, చనిపోయిన స్వప్న మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా తెలుసు? ఏది దాచకుండా చెప్పండి, అప్పుడే నేను మీకు సాయపడగలను. తప్పు చెయ్యకపోతే. నేను ఏ తప్పు చేయలేదు సార్. మీ అమ్మాయిని మొట్టమొదటిసారి చూసింది ఫోటో స్టూడియోలో. Thank you.
this, darling. ఎంత విజయం సాధించి ఇంటికి వస్తే ఇదేనా నీ రిసెప్షన్? వాకిట్లో నిలబడి హారతి పళ్ళెంతో స్వాగతం ఇస్తావు అనుకున్నాను. ఇదేమిటో తెలుసా? మీ శ్రీవారు ప్రాణాలకు తెగించి మల్లికార్జున అనే భయంకర తీవ్రవాదిని పట్టుకున్నందుకు ముఖ్యమంత్రి గారు పంపిన అభినందన సందేశం. వన్ మోర్ సర్ప్రైజ్. ఇదేమిటో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టినందుకు హోమ్ మినిస్టర్ పంపిన క్యాష్ అవార్డ్. దిస్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ న్యూస్ ఫర్ యూ భవన. డిపార్ట్మెంట్ నాకు ప్రమోషన్ ఇస్తూ జారీ చేసిన ఆర్డర్. సో నా కీర్తిలో నీకు భాగం ఉందని నమ్మి నన్ను గౌరవించిన దండలతోనే నిన్ను అభినందించాలని వచ్చాను భార్యామణి. ఏమిటలా ఉన్నా? ఇది ఒకసారి చదవండి. మీరు అరెస్ట్ చేసిన మల్లికార్జున పోలీస్ రిమాండ్ లో చనిపోయాడు కదూ? అవును. కాదు, అతను చావు సహజమైంది కాదు. మీ పోలీసులు లాకప్ లో అతన్ని కొట్టి చంపారు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? పోలీసులకు రహస్యాలు చెప్పాల్సి వస్తుందని వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్య. హత్య? హత్య? ఎస్. మల్లికార్జున సిద్ధాంతాలు కొందరు పెద్దల గుండెలో డైనమెట్లు. అందుకే ఆ పెద్దలు పోలీసులతో లాలోచపడి అతన్ని చంపించారు. అఫ్కోర్స్ మీకు తెలియకుండా ఆ విషయం జరిగి ఉండొచ్చు. ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు నువ్వు? నుదుటి కుంకుమ చెరిగిపోయిన అతని భార్య కన్నీరే నా వాదనకు ఆధారం. అనాథలైపోయిన ఆ ముగ్గురు బిడ్డలతో ఆ తల్లి గుండెలు పగిలేటట్టు ఆక్రోషిస్తూ మన ఇంటికి వచ్చింది. పోలీసులు తన కళ్ళ ముందే తన భర్తని ఎంత క్రూరంగా దారుణంగా కొట్టి హింసించారు ఆమె చెప్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. చనిపోయిన తన భర్త ఒంటి మీద ఇనప దూలాలతో కొట్టిన గాయాలు, చేతి గోడల్లో గుచ్చిన సూదులు, మెడకు తగిలించిన ఉరితాడు గుర్తులు తాను చూశానని చెప్పి బావురు మంది. నాన్న నాన్న అంటూ తండ్రిని పోగొట్టుకున్న ఆ బిడ్డలు అల్లాడిపోతున్నారండి. అందుకని కోర్టులో నాకు వ్యతిరేకంగా వాదిస్తావా? న్యాయాన్ని నిలబెట్టడం నా విచిత్ర ధర్మం. తెలివి తక్కువతనంగా మాట్లాడు. ఒక సంఘ విద్రోహి ఆటగట్టించినందుకు స్థానిక ప్రజా సంఘాలు, హైయర్ ఆఫీషియల్స్, అన్ని పత్రికలు ఒక పక్కనను అభినందిస్తూ ఉంటే నువ్వు ఈ విధంగా అవమానిస్తావా? ఇది అవమానం కాదండి, ప్రాయశ్చిత్తం. సాటి ఆడదాని సౌభాగ్యానికి గురి చేసిన పెద్దలు చనిపోయిన వ్యక్తి రక్తంతో మీ నుదుట తిలకం దిద్ది మిమ్మల్ని సన్మానిస్తుంటే అది గౌరవం కాదు, మన కుటుంబానికి శాపం. ఆ ఉసిరి మనకు తగలకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నర్వే, పిచ్చి పిచ్చిగా వా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ కేసు టేకప్ చేయడానికి నేను ఒప్పుకోను. మీరు కాదంటున్న నమ్మకంతోనే ఆవిడకి నేను ప్రమాణం చేశాను. ప్రమాణం కంటే నాకు పరువు ప్రతిష్టలు ముఖ్యం. ఆఖరిసారిగా చెప్తున్నా, నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు కోర్టుకు వెళ్ళడానికి వీల్లే. దర్శా కేసు పూరాపరాలు విచారించిన మీదట ఉగ్రవాది, సంఘ వ్యతిరేక శక్తి అయిన మల్లికార్జునరావు మానసిక దౌర్బల్యంతో ఆత్మహత్య చేసుకున్నాడని నమ్ముతూ ఈ కేసును కొట్టివేయడమైనది. ఒక కోర్టు చీ కొట్టినా సిగ్గులేదు నీకు? నా పరువు తీయడానికి హైకోర్టుకు వెళ్తావా? ఎంత బరి తెగింపు నీకు? అది కాదండి. ఐ డోంట్ వాంట్ ఎనీ బ్లడీ టాకింగ్. ఈ రోజు నుంచి నువ్వు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. పెళ్ళానికి పెళ్ళానిగా కాళ్ళ దగ్గర పడు. పెడసరంగా ప్రవర్తిస్తే ప్రాణాలు తీస్తాను. వెళ్ళు, వంట చేయి, కంచాలు గడు. వెళ్ళ. ఎందుకంత దిగజారి నోరు పారేసుకుంటున్నావు? ఇప్పుడు నేనేం తప్పు చేశానని పది మంది రాక్షసులు కలిసి న్యాయాన్ని నిలువన హత్య చేస్తే పైకోటికి వెళ్ళి కాపాడాలి కూడా నేనవా? చట్టానికి ప్రతినిధిగా నేను చేసిన పనికి నన్ను అభినందించి ప్రోత్సహించకపోయి పనికిరాని పట్టుదలతో అనవసరమైన స్వాభిమానంతో ఒక మామూలు మనిషిలా ప్రవర్తిస్తారా?
మీ మనసులో శరీరంలో సగభాగమైన మీ భార్యను నోటికొచ్చినట్టు మాట్లాడతారా? మీ ప్రవర్తన నేను తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోలేకపోతే తల వంచుకు బతకటం చేత కాకపోతే పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి పంపించడానికి నేను మీ దగ్గర ఉద్యోగం చేయటం లేదు. దేవతలందరూ సాక్షిగా మీరు నా మెళ్ళ కట్టిన ఈ మంగళ సూత్రం నా సౌభాగ్యం అనుకుని మీతో కాపురం చేస్తున్నాను. ఆ సౌభాగ్యాన్నిచ్చిన మొగుణ్ణి కాబట్టే శాసించే అధికారం కూడా ఉందని గుర్తు చేస్తున్నాను. మీరు మీ బానిసలు కాదు, మీ భార్యని. నాకు బానిస లాంటి భార్య మాత్రమే కాదు. ఇంపాసిబుల్, అలాంటి బానిస బ్రతుకు నా వల్ల కాదు. అందుకే చెప్తున్నా, నీలాంటి పెళ్ళం కూడా నాకు అక్కర్లేదు. ఇంత దూరం వచ్చాక నేను ఉండాలన్నా ఉండలేను. ప్రతాప్, ఈరోజు మీరు కొట్టిన దెబ్బ నా అభిమానం మీద కాదు, ఆడజాతి అంతరాత్మ మీద. నేను నమ్మిన న్యాయం నిద్రపోతుందేమో కానీ చచ్చిపోదు. ఆ న్యాయం కళ్ళు తెరిపించి నా నిర్ణయం సరైందని రుజువు చేసిన రోజున బయటికి వెళ్ళిపోవని మీరు అహంకారంతో అరిచిన అరుపుకు అర్థం ఏంటో తెలుస్తుంది. అప్పుడు మీరు పశ్చాత్తాపంతో గుండెలు పగిలేలా ఏడ్చిన ఓదార్చడానికి మీరు కోరుకున్న బానిస లాంటి భార్య కాదు కదా. కనీసం మీరు అంటి పెట్టుకున్న మీ డిపార్ట్మెంట్ కూడా మీ వెనకుండదు. గుర్తుంచుకోండి. గుడ్ బై. అమ్మా భువన, బాగా పొద్దుపోయింది కదమ్మా. అవును బాబు, తెలియకుండానే సగం జీవితం పొద్దుపోయింది. బామ్మా. ఎవరు? నేను ప్రతాప్ను మాట్లాడుతున్నాను. ప్రతాప? మే ప్రతాప్నే బామ్మా, రాణా ప్రతాప్. అంటే అల్లుడు గారా? బాబు ఎలా ఉన్నావు బాబు? ఎక్కడ ఉన్నావు? ఉంది ఉంది బాబు, ఇక్కడే ఉంది. అమ్మా అబ్బాయి మాట్లాడతాడంట, మాట్లాడమ్మా. భువన, భార్యాభర్తలు ఎవరిని ఎవరు కాదనుకున్నా ఇద్దరు ఒకేలా తలడిల్లిపోతారమ్మా. ఇన్నేళ్ల తర్వాత తనకి తానుగా ఫోన్ చేశాడు. రా అమ్మా రా, నా తల్లి కదూ, నా మాట విను. రా అమ్మా మాట్లాడు. హలో. నేను సిఐ రాణా ప్రతాప్ ని మాట్లాడుతున్నాను. మేడం, అనాథులకు అన్నం పెడితే పుణ్యం వస్తుంది, ఆశ్రయం ఇస్తే పేరు వస్తుంది, నిజమే. కానీ వాళ్ళు చట్టం రీతిలో నేరస్తులని తెలిసిన తర్వాత కూడా వాళ్ళ పక్షం వహిస్తే దారిన పోయే దరిద్రాన్ని తల మీద పెట్టుకున్నట్టు అవుతుంది. అఫ్ కోర్స్, ఇది సలహా మాత్రమే. ఇంకా చెప్పాల్సి వస్తే అదేమిటి, మాట్లాడకుండానే ఫోన్ పెట్టేశా? మాట్లాడవే. ఆనందంతో కొంత మూసిపోయింది. ఏమిటా నిష్ఠురం మాటలు? ఇన్నేళ్ల తర్వాత మాట కలపాల్సి వస్తే ఏదో కాస్త మగవాటంగా మాట్లాడాడేమో. మగవాడికి ఆ మాత్రం భేషజం ఉండదా? మగాడు మగాడు మగాడు, ఇంకొకసారి ఆ మాట అన్నా ఉంటే నా కోళ్ళు మండిపోతుంది. తన్నిన కాలిదోళిని కళ్ళకు అద్దుకునే నీలాంటి బానిసలు ఇంకా ఆడజాతిలో ఉండబట్టే మగాడని ఆ మూడు అక్షరాలు ఇంకా ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. పెద్దదాన్ని, రేపో మాపో నేను రాలిపోయే లోపు నిన్ను నీ భర్త నీడికి చేర్చాలనేదే నే ఈ ముసల్దాని కోరిక. అంతేకాని భర్త నీడలో బ్రతకాలని, భర్తకు తోడుగా నిలబడాలని, మనసుని వయసుని అతనితో పంచుకోవాలని ఏ భార్యకైనా ఉంటుంది మా అమ్మ.
మీకేం సాయం కావాలో చెప్పండి, చేస్తాను. పోలీస్ ఆఫీసర్గా మాత్రం వాట్ యు వాంట్? ఐ వాంట్ బెయిల్. ఎవరికి? ఏ తప్పు చేయకుండా మీ చట్టం పరిధిలో కట్టివేయబడ్డ ఇద్దరు అమాయకులకి. ఓ, శేఖర్ రాజాలక. కెన్ ఐ సీ బెయిల్ ఆర్డర్ ప్లీజ్? మీకు తెలుసు అనుకుంటా, ఈ బెయిల్ ని కాదనడానికి నాకు అధికారం ఉంది. మీరు ఇలా అంటారని నాకు తెలుసు, అందుకే ఇది నా పర్సనల్ బెయిల్. నా సొంత బాధ్యత మీద వాళ్ళిద్దరిని విడిచిపెట్టమని నేను కోరుకుంటే కోర్టు నాకు ఇచ్చిన పర్సనల్ బెయిల్. మీ పర్సనల్ బెయిల్ ను కూడా కాదంటే ఏం చేస్తారు? పబ్లిక్ బెయిల్ చూపిస్తాను. పబ్లిక్ బెయిలా? అదెక్కడుంది? మిస్టర్ రాజులు సార్, వాళ్ళిద్దరినీ రిలీజ్ చేయి. ఎస్ సార్. కోర్టు ఇచ్చిన బెయిల్ మీద కాదు, ఈ పబ్లిక్ బెయిల్ మీద కాదు, లాయర్ భువనేశ్వరిదేవి మీద ఉన్న నమ్మకంతో. Thank you.
మన సిమ్మని నన్ను చుట్టుకుంది చూపుతోనే ఘాటుగా తల్లివి కాదు అతని లోపలికి పిలువమ్మా రా అమ్మా మా అమ్మగా రా రాజశేఖర్లనే ముద్దాయిలు ఎక్కడుంటున్నారో చూపిస్తారా? ఇఫ్ యు డోంట్ మైండ్. వాళ్ళ కోసమా బాబు మీరు వచ్చింది? ఎస్, వాళ్ళని కొంత ఇన్ఫర్మేషన్ అడగాలి. ఓహో, పైన ఉంటారు, వెళ్ళండి. ఏ ఒక్కరి మొగాళ్ళు మార్చలేకపోయారు కదూ, ఇప్పటికైనా అర్థమైందా? నిన్న నేను ఫోన్ ఎందుకు పెట్టేశాను? ఇప్పుడు కూడా ఆ పెద్ద మనిషి డ్యూటీ మీదే వచ్చారు. మీదే వచ్చా? ఇన్వెస్టిగేషన్ ఒంటరిగా వస్తాను, వంకర ప్రశ్నలు వేస్తాను, అది నా స్టైల్. నాకు తెలుసు మీరు నన్ను కూడా లేపేసేంత ముదురుగోండాలు. ఒకసారి మమ్మల్ని చూడండి సార్, మేము ముదురుగోండాలు రేత రౌడీలా కనిపిస్తున్నావా? రాత్రి కూడా లైట్ తీసి నిద్రపోయే ధైర్యం కూడా లేని వాళ్ళం, ఈ హత్య ఎలా చేస్తాం సార్? అవును, హత్య బాత్రూమ్ లోనే ఎందుకు చేయాల్సి వచ్చింది? రేపు లాంటిది ఏమైనా ట్రై చేశారా? ఆగండి, దిస్ ఈజ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్.
మీ పోలీస్ తెలివితేటలు కోర్టులో ప్రదర్శించండి సార్. జరిగిన ఘోరాన్ని తలుచుకుని మేము కుమిలిపోతుంటే అటువంటి ప్రశ్నలు వేసి మా జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రశ్నలు వేయటం నాకు సరదా కాదు మిస్టర్. చట్టం నన్ను అలా ఆదేశించింది. ప్రభుత్వం నాకు అందుకే జీతం ఇస్తుంది. ఏమిటండి మీ చట్టం? ఉన్నవాడి ఊరేగింపులు కాపలా కాదు మీ చట్టం? లేనివాడు కాలు కదిపితే తప్పంటుంది, నోరు మెదిపితే నేరం ఉంటుంది. మేము ఏ ఆధారం లేని వాళ్ళం అనేగా మమ్మల్ని బెయిల్ మీద విడుదల చేసినట్టే చేసి మంచితనంగానే మమ్మల్ని ఈ కేసులు ఇరికించాలని ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చారు. ఇరికించాలని చూస్తే ఏదో ఒక కథ ఎఫ్ఐఆర్ గా రాసి మీ చేతే కేసు ఒప్పించేవాడిని. కానీ నేను మీ మేలు కోరేవాణ్ణి కాబట్టి పొరపాటున ఏదైనా తప్పు చేస్తే భయపడి నిజం దాస్తున్నారేమో తెలుసుకుందామని స్టేషన్లో అల్లరి పెట్టకుండా ఇంటికి వచ్చాను. ఈ హత్య మేమే చేశామని ఆ అవకాశం మాకే ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? మరెవరికి? లక్ష మందికి ఉండొచ్చు. అక్కర్లేదు, ఒక్కడు ఒక్కడి పేరు చెప్పు సార్. దుర్గాపురంలో ఆవిడ మామ పరాంకుశం ఉన్నాడండి. ఆవిడ ఆసుపత్రులన్నీ అతనే చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు ఉన్నాయి. మామయ్య పరాంకుశం. ఏడాదికోసారి ఏడు కొండల వాడికి నిలువు దోపిడీ ఇచ్చిన పుణ్యం కలిసి వచ్చిందో. రోజుకు 10 సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే నవగ్రహాలే అనుకూలించాయో కాని అన్ని సక్రమంగా జరిగిపోయాయ్యా. ఇక ఆస్తిని సొంతం కావటం ఒక్కటే మిగిలింది. ఎవరా నువ్వు? చెయ్యి కలిపితే మొగుణ్ణి, చెయ్యి లేపితే యముణ్ణి. వర్మయ్య, అది ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా? కార్డు చూడరా కంట్రీ లాయర్. అయ్యా సీఐ గారు, నమస్కారం సార్. సీఐ రాణా ప్రతాప్ అంటే నువ్వా? ఎస్ మిస్టర్ పరాంకుశం. స్వప్న చనిపోతే చట్టరీత్యా ఆవిడ ఆస్తి నీ సొంతం అవుతుంది. కనుక స్వప్నను చంపే అవసరం అవకాశం నీ ఒక్కడికే. ఎంత ఎంక్వైరీకి వస్తే మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడతావా? స్వప్నను చంపాలనుకున్న వాడిని అయితే చిన్నప్పుడే జిని పారేసేవాడిని. ఏ గడ్డి మేయాలనుందో చెప్పు, మొహాన కొడతాను. మణి నిషాతో, మందు నిషాతో, ముండల నిషాతో ఆఫీసర్స్ ని కొని తప్పులు కప్పిపుచ్చుకోవటంలో నువ్వు సిద్ధహస్తుడువని తెలిసే వచ్చాను పరాంకుశం. కాని నీ మేతమేసే పశువు కాడి రాణా ప్రతాప్, నేరస్తుల్ని చట్టానికి పట్టివ్వటం నాకు నిష, ప్రాణాలు తీసేవాడి ప్రాణాలు ఉరితాటికి అందించటం నాకు నిష. 24 గంటలు టైం ఇస్తున్నా, మర్యాదగా లేండి. ఈలోగా ఊసరబిల్లిలా రంగులు మార్చాలని చూశావో, నీ చుట్టూ ఉన్న పోలీసులు నీ పంబరేపుతారు. టేక్ కేర్. యో టూ మ్యాన్. హలో, సెంట్రల్ స్టేషన్ ఎంక్వైరీ. నార్త్ సిఐ ప్రతాప్ స్పీకింగ్. జూలై 9వ తేదీ రాత్రి సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వచ్చింది? జస్ట్ మినిట్. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీలో ఎవరైనా ఎప్పుడైనా చూశారా? చూడలేదు సార్. ఎవ్వరూ చూడలేదా? సార్, నేను చూశాను సార్. చెప్పు, ఎప్పుడు ఎక్కడ చూశావు? ఆ రోజు 9వ తారీఖు అనుకుంటాను. విపరీతంగా వర్షం చూస్తాను. అమ్మగారు, పెట్రోల్ అయిపోయిందమ్మా, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మరో ఆటో తీసుకొస్తాను. అక్కర్లేదు, ఇప్పుడు మా ఇంటి దగ్గర నడిచి వెళ్తాను. తెల్లర్లేదమ్మా. ఖరాబు రాత్రి స్వప్న ఎన్ని గంటలకు వచ్చింది? తెల్లవారుజామున సుమారుగా 4-5 గంటల మధ్యలో వచ్చింటుంది సార్. ఎవరు ఎవరు? నేనే, స్వప్నని. అమ్మాయి గారా, ఈవేళప్పుడు ఏమని చూస్తున్నారమ్మా? ఊరిలేనని తెలుసుగా, వర్షం వల్ల రైలు ఆలస్యంగా వచ్చింది. ఆ తర్వాత నువ్వు స్వప్నని మళ్ళీ ఎప్పుడు చూసావు? శవంగా చూడమే బాబు. ఆల్ రైట్, దట్స్ ఫైన్.
మీలా చటిచక ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాళ్ళుంటే ఏ కేసైనా తేలిగ్గా వెళ్ళిపోతుంది. ఇంకేం కావాలో అడిగాను సార్, చెప్పేస్తాం. స్వప్నకున్న ఫ్రెండ్స్ లిస్ట్ చెప్పారు, మరి శత్రువులు ఎవరైనా? ఒక్కడే ఉన్నాడండి. ఎవరు చెప్పు? వినోద్ అని. ఎవడది? ఎవడ వినోద్? వాడు వచ్చే రోగండి. చాలా సార్లు చాలా మంది అమ్మాయిలు వెంట పడి టీచ్ చేస్తుండేవాడు. ఆ రోజు కాలేజీ యాన్యువల్ డే, డాన్స్ ప్రోగ్రామ్ అని నేను స్వప్న మేకప్ అయి వస్తుంటే నిన్నేమీ చెయ్యను, కానీ కాలేజీ చరిత్రలో ఈ జనాల దృష్టిలో నిన్ను అన్నీ చేశానని అనిపిస్తా. నీ మదన్ దించి నీ పొగలు అణిచేస్తా. అప్పుడు అప్పుడే ఈ వినోద్ అంటే ఏమిటో నీకప్పుడు తెలుస్తుంది. ఏమిటి బుద్ధి జ్ఞానం లేకుండా తగలడి? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పశువులాగా ప్రవర్తించు, గెట్ అవుట్, లేకపోతే పోలీసులు పిలవాల్సి వస్తుంది. మాస్టారు, మీ మీద గౌరవంతో వెళ్ళిపోతున్నాను, కానీ దాని మీద మాత్రం నా కక్ష తీర్చుకోక మాను. సేయ్, ఇక్కడితో అయిపోయిందని ఆనందపడకు. నీ అంతం చూసే వరకు నేను నిద్రపోను. పదండ్రా. దీని చరిత్ర అయిపోయింది. రాణా ప్రతాప్ వైనా ఛత్రపతి శివాజీ వైనా ఐ డోంట్ కేర్. అవును, అదెవరితో చచ్చిపోయిందని నా కోసం వెతుకుతున్నావట? పైగా నన్ను వదిలిపెట్టినని ప్రతిజ్ఞ కూడా చేసావట? కాకీ బట్టలు వేసుకోగానే గూండాయిజానికి లైసెన్స్ తీసుకున్నట్టు ఫీల్ అవుతున్నావా? అవునరా, అమ్మా బాబు సంపాదించిన డబ్బుతో రౌడీజాన్ని డిగ్రీలో ఫీల్ అయి తెగ బలిసి తిరుగుతున్న మీలాంటి రౌడీ రాస్కెల్స్ కి నేను లైసెన్స్ అడగకుండా. నేనెవరినో తెలుసా? తెలుసుకోవటానికే కదరా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మర్యాదగా చేసిన హత్య ఒప్పేసుకుంటే నాకు చెయ్యొచ్చే శ్రమ నీకు హాస్పిటల్లో చేరే కర్మ తప్పిపోతాయి. చెప్పు, సర్పను ఎవరు చంపారు? చెప్పు. నాకు తెలియదు. కమ్ ఆన్. నేను చంపలేదు. ఈ స్టేషన్కి వచ్చే ప్రతి నంబర్ వన్ క్రిమినల్ కూడా లాఠీ ఎత్తే వరకు ఏమీ తెలియదని అంటాడు రా. నాకు ఆ కర్మ లేదు. నేనే చంపుంటే ఈ కేసు మూసేంత వరకు నీ కాదు కదా ఆ దేవుడు కూడా దొరకకుండా బ్రతికే దమ్ము నాకుందిరా. నీకున్న దమ్ము డబ్బు ఖర్చు పెట్టి కూలీకి మర్డర్ చేసి కిరాయిగాళ్లతో స్వప్నని చంపించావని కూడా నాకు తెలుసురా. సార్, ఎస్పి గారి దగ్గర నుంచి మీ ఫోన్ వచ్చింది. ఎస్ ప్రతాపియా. అవును సార్, వినోద్. ఎస్, సారా కాంట్రాక్టర్ బంగారప్ప గారబ్బాయి. చిన్న ఇన్ఫర్మేషన్ కోసం తీసుకొచ్చాం సార్. అబ్బాయి ఏం చేయలేదు సార్. ఓకే సార్. సార్ అలాగే. ఇప్పుడు అర్థమైందా నా కెపాసిటీ ఏమిటో? ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఏ బ్లడీ సిల్లీ పోలీస్ ఆఫీసర్. నీ నెల జీతం మొత్తం కలిపితే నేను ఒక్కరోజుకి ఖర్చు పెట్టే మందుకు చాలదురా. నువ్వు నా మీద చేసుకుంటావా?
I am a bloody silly police officer. Very silly. ఆటో పిలిపించి వీడిని ఇంటికి పార్సల్ చేయండి. ఎస్ సార్. అదేం సార్, అలా బాధేశారు? గొప్పవాళ్ళు కోరాడు, పైగా ఎస్పీ గారి ఫోను. నిజంగా వీడే మద్దతు చేసిన పెద్ద మనిషి సంబంధించి. అందుకే అలా గౌరవించాను. కోర్టులో వీణ్ణి ఎలాగూ ఎవ్వరూ ఏమీ చేయలేరు. కనీసం ఈ మాత్రమైనా చెత్త కొట్టకపోతే ఈ కాకి బట్టలకే కాదు నా మనస్సాక్షికి అవమానం. దిస్ ఈస్ నథింగ్ బట్ జాబ్ సాటిస్ఫాక్షన్. నీతో పాటు నవ్వటం ఆడటం తప్ప నేను ఎలా వదల్చాలో నాకు తెలియదు. ఏ మాట చెప్తే నీ బాధ తప్పుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు. కానీ నువ్వు ఇలా ఎంతకాలం బాధపడినా పోయిన స్వప్న తిరిగి రాదు. అవును రాజా, జీవితంలో స్థిరంగా నిలబడాలనుకున్న మనిషి వీధికి ఎదురు తిరగాలి, దీక్షతో గెలవాలి. అప్పుడే మనిషి జీవితానికి అర్థం, పరమార్థం కూడా. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిందే జరిగిందని తలుచుకుంటూ కుమిలిపోవడం కాదా. స్వప్న ఆత్మ శాంతించాలంటే స్వప్నం చంపిన హంతకుని పట్టుకోవాలి, వాడికి శిక్ష పడేలా చేయాలి. ప్రేమకు అర్థం త్యాగమే కాదా, చేయమని కూడా నిరూపించాలి. అది నా అలవాటు. తను వేసే ప్రతి బొమ్మ కింద సంతకంతో పాటు టైము డేటు వేయటం స్వప్న అలవాటు. ఖచ్చితంగా ఈ బొమ్మలు స్వప్న చనిపోవడానికి ముందు వేసింది. అంతేకాదు, ఇందులో 5:10 రాసింది. ఇదే రోజున 5:30 మధ్య స్వప్న చనిపోయిందని డాక్టర్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా. అంటే ఈ బొమ్మలకి స్వప్న హత్యకి సంబంధం ఉందంటారా మేడం? ఖచ్చితంగా, ఈ బొమ్మలో ఉన్నవాళ్లే స్వప్నను హత్య చేసి ఉంటారు.
అయ్యుండొచ్చు. అసలు ఇంటికి వీళ్ళెవరు? స్వప్నకి వీళ్ళకి ఏం సంబంధం? ఒకవేళ స్వప్న చుట్టాలేమో. కాదు, స్వప్నకు మామయ్య తప్ప చుట్టాలు ఎవరు లేరు. వీళ్ళ మొహాలు చూస్తుంటే గుండాలా ఉన్నారు. యూఆర్ రైట్. రైటే మేడం, కానీ వీళ్ళని పట్టుకోవడం ఎలా? దాందే ఉంది మామ, మన ప్రతాప్ గారిని అడిగితే వీళ్ళ జాతకాలు తేలిపోతాయి. ఎగ్జాక్ట్లీ. రూపాయి కోసం పచ్చినెత్తులు తాగే కిరాయి హంతకులు వీళ్ళు. మీకు వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడుంటారు? ఈ మధ్యనే ఒక కేసు సంబంధించి వాళ్ళని పట్టి సెంట్రల్ జైల్లో తోయించాను. సెంట్రల్ జైల్? మీరు అనుకున్నట్టు వీళ్ళిద్దరు నెంబర్ వన్ కిరాయి అంతకులు. కానీ మీ బ్యాడ్ లక్, నిన్నే రిలీజ్ అయ్యి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సార్. బట్ వన్ మోర్ థింగ్, మే 27 తారీఖున వాళ్ళు ఎక్కడున్నారో మీరు చెప్పగలరా? జస్ట్ ఏమి, అంతకు ముందు వారం రోజుల నుంచి ఇదే ఊళ్ళో త్రీ టౌన్ లో ఒక జీవితం కేసు మీద అరెస్ట్ అయి ఉన్నారు. మే 31న కేసు పూయే ఇక్కడికి వచ్చారు. నిన్నటితో శిక్ష పూర్తయి వెళ్లిపోయారు. ఇదిగోండి. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఈ రాత్రి తెల్లారేలోపు వీళ్ళిద్దరిని మీరు పట్టుకోవాలి. ఇది మీ ప్రాణాలకు సంబంధించిన విషయమే కాదు, నా జీవితానికి సంబంధించిన విషయం కూడా. మేడం, మా గురించి మీరు ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారో నష్టపోతున్నారో మాకు బాగా తెలుసు. వస్తే వాళ్ళిద్దరితోనే మీ దగ్గరికి వస్తాం, లేదా శవాలుగా మిగిలిపోతాం.
యువర్ ఆనర్, సాక్ష్యాధారాలే కాదు ముద్దాయిల గత చరిత్ర కూడా వీళ్ళని నేరస్తులుగా నిరూపిస్తుంది. రాజా అనబడే ఈ ముద్దాయి తనను ప్రాణప్రదంగా పెంచిన బామ్మగారి వెండి కంచం, తాతగారి వెండి మొలతాడు దొంగిలించి పట్నం చేరాడు. కూటికి ఠికానా లేని ఇతడు పెద్ద దానకర్ణుడి లాగా వీ హెల్ప్ అంటూ బోర్డు కట్టుకుని మరీ ప్రజాసేవకు దిగాడు. నేను కర్ణుణ్ణి కాదు, కంసుణ్ణి కాదు, ఒక నిరుద్యోగిని. వీ హెల్ప్ అనేది మేము ఏర్పాటు చేసుకున్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సార్. బిజీగా ఉన్న పెద్దవాళ్ళ అవసరాలు తీరుస్తూ దానికి సర్వీసింగ్ ఛార్జీ తీసుకుంటూ మా పొట్టల్ని సర్వీసింగ్ చేయించుకుంటున్నాం సార్. నో, ఆ వంకతోనే ప్రతి ఇంటి వివరాలు సేకరించి వీలైతే దొరతనంగా లేకుంటే దొంగతనంగా దోచుకోవడమే మీ వృత్తి. ఆ ప్రాసెస్ లోనే స్వప్న ఆస్తి కాజేయాలని పన్నాగం పన్నారు. ఆమె ఎదురు తిరిగిందని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. యువర్ ఆనర్, కౌలుకి లాయర్లకి ఊహాశక్తి ఉంటుంది, ఉండాలి. కౌలు ఏ విధంగానైనా కదలల్లొచ్చు, కానీ లాయర్లు పునాదులు మర్చిపోయి గాల్లో మేడలు కట్టకూడదు. గాలి మేడలు కావు యువర్ ఆనర్, ఇవి కళ్ళ ముందరి వాస్తవాలు. స్వప్నాన్ని హత్య చేసింది ఇతడే అనడానికి బలమైన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. నంబర్ వన్, స్వప్న హత్య చేయబడడానికి ముందు వీళ్ళు ఆమె ఫ్లాట్ కు వెళ్లారన్నది వాచ్మెన్ సాక్ష్యం ద్వారా రుజువైంది. నంబర్ టూ, స్వప్న ఇంటి మెయిన్ డోర్ మీద, సోఫా మీద, ఫోన్ మీద, చివరికి ఆమె హత్య చేయబడిన బాత్రూమ్ లో కూడా వీళ్ళ వేలి ముద్రలు స్పష్టంగా దొరికాయి. నంబర్ త్రీ, మరో ముఖ్యమైన ఆధారం ఈ పేపర్. ఇతని స్నేహితుడు శేఖర్ ఈ పేపర్ మీద స్వప్న ఆస్తుల వివరాలు సవివరంగా రాశాడు. అంతేకాదు యువర్ ఆనర్, 3 కోట్ల ఆమె ఆస్తిని 60-40గా పంచుకోవాలని కూడా ఇందులో రాయబడి ఉంది. మరో ఇంపార్టెంట్ పాయింట్, ఈ పేపర్ వెనుక స్వప్నను హత్య చేయవలసిన టైము, ఆ తేదీ కూడా నోట్ చేయబడి ఉంది. సార్, ఆ తేదీ ఆమె బర్త్డే. ఆ రోజు ఆ టైంకి నేను ఆవిడకి శుభాకాంక్షలు తెలపడానికి వెళ్ళాలి కాబట్టి అలా నోట్ చేశాడు. అవును సార్, ఆ తేదీ అమ్మాయి బర్త్డే. ఆ రోజున ఆ టైంకి వీడు ఆ అమ్మాయిని కలవాలని అలా రాశారు. అయినా స్వప్నం నేను ప్రేమించాను కనుక పెళ్లి చేసుకుంటే ఆస్తొస్తుంది, కానీ ఆమెను చంపుకుంటే నాకు ఆస్తొస్తుందా సార్? అన్నిటినీ మించి ఎస్ఐ గోవిందరాజు అదే ఫ్లాట్ లిఫ్ట్ లో అదే సమయంలో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాడు. ఈ సాక్ష్యాలు ఆధారాలు ఇవన్నీ గాలిలో మేడలు కావని డిఫెన్స్ వారు గ్రహించి ఆమె వాదనని ఇకనైనా విరమిస్తామని ఆశిస్తున్నాను. దశాలు యువర్ ఆనర్. ఎస్ డిఫెన్స్. మిస్టర్ జస్టిస్, ప్రాసిక్యూషన్ వారి అభియోగంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలన్నీ సంపూర్ణంగా వాస్తవేనని నేను అంగీకరిస్తున్నాను. పీపీ గారు తనకు తెలిసిన దాంతో తనకు దొరికిన సాక్ష్యాలు మాత్రమే ప్రవేశపెట్టి రాజశేఖర్ని హంతకులు అంటున్నారు. యువర్ ఆనర్, ముద్దాయి రాజా ఖచ్చితంగా నిర్దోషని డిఫెన్స్ నమ్ముతోంది. మరి ముద్దాయి నిర్దోష అయినప్పుడు స్వప్నని ఎవరు చంపుంటారు? నా క్లయింట్స్ నిర్దోషులని రుజువు చేయడం కోసం కొన్ని నిగూఢ రహస్యాలు బయటపెట్టడానికి ఎస్ఐ తిరుపతి గోవిందరాజులు గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. ఎస్ఐ గారు, హత్య జరిగిన రోజు అదే సమయానికి అక్కడికి వెళ్లి ముద్దాయిల్ని అరెస్ట్ చేయగలిగిన మీ సామర్థ్యాన్ని అభినందిస్తున్నాను. థాంక్యూ మేడం. ఆ సమయానికి వాళ్లే ఈ హత్య చేస్తారని ముందుగా మీకు ఎలా తెలుసు? ఎవరో ఒక మనిషి స్టేషన్ ఫోన్ చేసి చెప్పాడు. ఎవరు అజ్ఞాత వ్యక్తి? తెలియదు. అంతకుడే ఫోన్ చేసి ఉండొచ్చుగా. అది చెప్పండి. స్వయంగా స్టేషన్ కొచ్చి రిపోర్ట్ ఇవ్వలేని ఆకాశరామనే అసలు అంతకుడు కావడానికి అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక నేను వెళ్ళొచ్చా? ఉండండి, మరొక ప్రశ్న. స్వప్న హత్య చేయబడ్డానికి ముందు రోజు అంటే జూలై 9వ తేదీ రాత్రి 11 గంటల తర్వాత మీకు ఇంకాస్త గుర్తుకు రావడానికి మరొక రెఫరెన్స్. డిఎస్పీ అలెగ్జాండర్ చంపబడ్డానికి కాస్త ముందుగా సిఐ రాణా ప్రతాప్ గారు మీ స్టేషన్ కి వచ్చారా లేదా? వచ్చారు. ఏం గోవిందరాజులు, ఇక్కడ ఫోన్ పనిచేయట్లేదా? పనిచేస్తూనే ఉంది. 2-3 సార్లు ట్రై చేశాను, ఎవరూ ఫోన్ తీయలేదు. ఆ విక్రమ్ లాడ్జ్ లో వ్యభిచారం జరుగుతుందని చాలా రోజుల నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి. ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు కూడా 2-3 రిపోర్ట్లు వచ్చాయి. అర్జెంట్ గా వెళ్లి రైట్ చేయి ఇప్పుడే. ఇక్కడ నేను మరో 4 కానిస్టేబుల్స్ తప్ప ఎవరు లేరు సార్. అందరూ మినిస్టర్ గారి మీటింగ్ కి బందోబస్తు వెళ్ళారు. షట్ అప్. ఓ బ్రోతల్ లాడ్జ్ రైట్ చేయడానికి ఒక వ్యాన్ పోలీసులు కావాలా? 4 కానిస్టేబుల్స్ చాలు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, అర్జెంట్ గా వెళ్ళి. ఎస్ సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. థాంక్యూ యువర్ ఆనర్. స్వప్న హత్య కేసుని అభినందించే విధంగా పరిశోధించిన గౌరవనీయులైన సిఐ రాణా ప్రతాప్ గారిని
విచారించడానికి అనుమతి కోరుతున్నాను. సిఏ గారు, జూలై 10వ తేదీన స్వప్న హత్య చేయబడుతుందని మీకు ముందే తెలుసు అంటాను. మీ సమాధానం? ఐ స్ట్రాంగ్లీ ఆబ్జెక్ట్ దిస్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. ఐ అగ్రీ మిస్టర్ జస్టిస్. ఐమ్ సారీ. చూడండి మేడం, భవిష్యత్ ఏమిటో తెలుసుకునే అతీంద్రియ శక్తులే నాకుంటే స్వప్న చావునే కాదు శ్రీమతి ఇందిరాగాంధీ మరణాన్ని ఆపగలిగుండేవాడిని. మీకు మాయలు తెలుసు అని నేను అంటలేదు సిఏ గారు. స్వప్న చనిపోయే టైం మీరు అక్కడికి వెళ్ళారు, అందుకే అలా అన్నాను. నో 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 నో, నేను అక్కడికి వెళ్ళలేదు. బాగా గుర్తు తెచ్చుకోండి. నాకేం మతిమరుపు జబ్బు లేదు, ఖచ్చితంగా నేను ఆమె ఫ్లాట్కి వెళ్ళను లేదు. డిఫెన్స్ తరఫున 4వ సాక్షి పేపర్ బాయ్ రాముని ప్రవేశపెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ రోజు అంటే జూలై 10వ తేదీన ఆయన నువ్వు ఎక్కడ చూసావో కోర్టు వారికి చెప్పు. ఏంటయ్యా పొద్దున్నే అంత స్పీడా, వెళ్ళబోద్దా? షట్ అప్, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే బొక్కలు తోసేస్తా. ఏం కళ్ళు తెచ్చుకునే నిద్రపోతున్నావా? బ్లడీ ఇడియట్. అప్పటికి సరిగ్గా 3 నిమిషాల క్రితం స్వప్న హత్య చేయబడింది. ఆ కాంపౌండ్ లో ఆ సమయంలో మీరు ఉన్నారంటే అంతకుడు మీరు సాయంగా వచ్చారనుకోవచ్చునా? ఆ కాంపౌండ్ లో నేను ఎందుకున్నానో ఆ పేపర్ బాయ్ ని అడిగితే వాడే సమాధానం చెప్పేవాడుగా. యువర్ ఆనర్, చనిపోయిన స్వప్న ఉంటున్నది స్వాతి అపార్ట్మెంట్స్ లో ఏ బ్లాక్ లో 5వ నంబర్ ఫ్లాట్, నాది సి బ్లాక్ లో 8వ నంబర్ ఫ్లాట్. ఆ సమయంలో నా ఫ్లాట్ లోంచి నేను బయటకు వస్తున్నాను. ఆ ట్రాల్ ఈ పనికి మాలిన సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని స్వప్న హత్యకు నా సహకారం ఉంది అని అపవాది వేయటం చట్టరీత్యా నేరం. కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. మరోసారి శాసించడానికి వచ్చినందుకు ఆశ్చర్యపోకపోనా? అప్పుడు నిన్ను శాసించటంలో నా అహంకారం ఉంది, ఇప్పుడు నిన్ను శాసించటంలో అనురాగం ఉంది. కోర్టులో నువ్వు ప్రవేశపెట్టిన సాక్ష్యాలన్నీ నీటి బుడగల్లా తేలిపోయాయి. ఈ పరిస్థితుల్లో నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. ఒక మాటని చిన్న ఓటమిని కూడా తట్టుకోలేని గాజు హృదయం నీది. 5 సంవత్సరాల తర్వాత కూడా నిన్ను దూరం చేసుకోలేను భువనా. అందుకే నువ్వేమైపోతావోనన్న ఆందోళనతో నిన్ను బ్రతికించుకోవాలన్న ఆరాటంతో వచ్చాను భువనా. ప్లీజ్, నేను ట్రాన్స్ఫర్కి అప్లై చేశాను. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, మనదైన కొత్త బతుకు బతుకుదాం. నా మాట విను ప్లీజ్, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని నా మంచి కోరిచ్చారు. థ్యాంక్స్. ఆలోచిస్తాను, రాత్రంతా ఆలోచిస్తాను. 5 ఏళ్లగా ధర్మ సంఘటనలో పడిపోయిన నా మనసుకు ఈ రాత్రి ఒక దారి చూపించాలి. గుడ్ నైట్. ఇద్దరు వ్యక్తులు ఎవరో మీకు తెలుసా? నాకే కాదు, ఈ రాష్ట్రంలో కాకి బట్టలు వేసుకునే ప్రతి పోలీస్ కి తెలుసు వీళ్ళెవరు. రాబిన్ హెన్రీ, పేరు మోసిన కేడీలు, డబ్బు కోసం ఏ పనైనా చేసే కిరాయి కిరాతకులు. ఈ కిరాయి హంతకులకు మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? చెత్త ప్రశ్నలు వేయకండి, దొంగలకి నాకు సంబంధాలు ఎందుకుంటాయి? మరి మీరు వాళ్ళకి 50,000 రూపాయలు క్యాష్ ఎందుకు ఇచ్చారు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? వాళ్ళకి నేను డబ్బు ఇవ్వటం ఏమిటి? యువర్ ఆనర్, ఈ 50,000 రూపాయలు 8వ తేదీన ఆంధ్ర బ్యాంక్ నుంచి రాణా ప్రతాప్ గారు విత్డ్రా చేశారని, ఆ క్యాష్ ఇదేనని ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ నంబర్తో సహా టాలీ చేసి కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఈ డబ్బు ఆ కిరాతకుల దగ్గర దొరికింది.
వాళ్ళు మీ పేరు చెప్పారు. ఇప్పుడు కూడా ఈ డబ్బు మీది కాదంటారా? దీని వాళ్ళకి ఇవ్వలేదంటారా? ముమ్మాటికి ఇవ్వలేదంటున్నాను. యువర్ ఆనర్, రాబిన్ హెన్రీని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. Yes, granted. సిఐ గారు ఆ 50,000 మీకు జీతంగా ఇచ్చారా లేక మీరు దొంగతనం చేశారా? సిఐ గారే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఆయన మిమ్మల్ని ఎక్కడ కలుసుకున్నారు? ఏ పని చేయడానికి మిమ్మల్ని పురమాయించారు? ఆ రోజు మేము జైల్లో ఉన్నప్పుడు మోసం చేసి పారిపోవాలనుకున్నారో? మిమ్మల్ని కాదని మేమెక్కడికి వెళ్తాం సార్? రైడ్ అయ్యాక ఇన్స్పెక్టర్ 2 గంటలకల్లా స్టేషన్ కి తిరిగి వస్తాడు. ఈలోగా అంతా పూర్తి చేసుకుని మీరిద్దరు ఇక్కడ ఉండాలి. అది యాక్సిడెంట్ చావులాగానే కనిపించాలి. నేను తీసుకొచ్చిన లారీ బయట ఉంది, అర్థమైందిగా? కమా. దేవుడే దిగి వచ్చిన ఆ డిఎస్పీ గారి యాక్సిడెంట్ అనాల్సిందే. కానీ ఓ చిన్న తప్పు జరిగిపోయింది సార్. ఏమిటి? మేము వాడిని చంపటం ఒక అమ్మాయి చూసింది. మై గాడ్, దాన్ని చేశా లేపేదని వెంటబడ్డాను సార్, కానీ మిస్ అయిపోయింది సార్. యూ బ్లడీ స్కౌండ్రల్స్! మీ పాత కేసుకు సంబంధించి రేపొద్దున మిమ్మల్ని కోర్టులో హాజరుపరుస్తాను. మహాపడితే 3 నెలలు జైలు శిక్ష. బయటికి రాగానే వెంటనే నన్ను కలవండి. మీకు కావాల్సింది నేను ఇస్తాను. ఓకే? కిరాయి హంతకులైన రాబిన్ హెండ్రీలను మీరు కావాలని ఓ పెట్టి కేసులో ఇరికించి లాకప్ లో పెట్టించి
ఆ తర్వాత మీ ప్లాన్ ప్రకారం సిబిఐ డిఎస్పీని మర్డర్ చేయించారు. వాళ్ళని నేను కేసులో ఇరికించడం ఏమిటి? అంతకు మునిపే వాళ్ళు లాకప్ లో ఉన్నారు. ఆ కేడీలకి మీకు ప్రత్యేకంగా ఎటువంటి సంబంధం లేదని ఇంతకుముందేగా అన్నారు. ఇప్పుడు అదే అంటున్నాను, నాకే సంబంధం లేదు. మిస్టర్ రాణా ప్రతాప్, మీకు మనసు బాగలేదనుకుంటాను. మీరు క్షణానికి ఒక మాట మారుస్తున్నారు. మతి చెడింది మీకు, మనసు పాడైంది మీకు. నన్ను సాధించడానికి, నా మీద పాతపక తీర్చుకోవడానికి ఆ దొంగలకి మీరే ఇలా తరఫిదిచ్చారు. మీరు ఆడమన్నట్టు ఆడటానికి వాళ్ళకి మీరెంత డబ్బిచ్చారు? యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ భువనేశ్వరిదేవి గారు సంబంధం లేని విషయాలు చర్చిస్తూ కేసును గందరగోళం పట్టిస్తున్నారు. నో యువర్ ఆనర్, హత్యకు మూల కారణం ఏమిటో వెలికితీస్తున్నారు. ఎస్ ప్రొసీడ్. కమ్ ఆన్ టెల్ మీ, డిఎస్పీ మరణానికి స్వప్న హత్యకి ఉన్న సంబంధం ఏమిటి? ఉంది. సంబంధాలు ఏమిటో తెలియపరచడానికి బంధాలు బంధుత్వాలు మర్చిపోయి కోర్టుకు వచ్చాను. మిస్టర్ రాణా ప్రతాప్, చనిపోయిన డిఎస్పీ ఎలాంటి వారు? వెరీ ఆనెస్ట్ ఆఫీసర్. అలాంటి ఆనెస్ట్ ఆఫీసర్ తో మీరు ఎందుకు గొడవ పడ్డారు? నెవర్, నేను ఎప్పుడు గొడవ పడలేదు. ఐ సీ. ఈ కవర్ ని గుర్తుపట్టగలరా? నాకు తెలియదు. అబద్ధం, ఇందులోనే అసలు నిజం దాగుందని మీకు బాగా తెలుసు. పోనీ ఈ ప్రశ్నకైనా నిజం చెప్పండి. 1987లో సౌత్ బ్రాంచ్ కేసీగా ఉన్నప్పుడు లాకప్ లో భీమన్న మల్లికార్జున్ రావు అనే వ్యక్తిని విచారణ పేరుతో కొట్టి చంపారు, అవునా కాదా? నా సర్వీస్ లో లాకప్ చేస్తున్న ఏనాడు జరగలేదు. మల్లికార్జున్ అనేవాడు సెల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం అప్పుడే జిల్లా కోర్టులోను హైకోర్టులోను ప్రూవ్ అయింది. ఆ రోజు మీరు కోర్టును మభ్యపెట్టారు, లంచం ఇచ్చి హత్యని ఆత్మహత్యగా నిరూపించారు. మీరు చేసింది మోసం అని తెలిసి న్యాయం జరపమని మల్లికార్జున భార్య పిటిషన్ పెట్టింది. ఆ కేసే సిబిఐ డిఎస్పీ అలెగ్జాండర్ పరిశోధించి నిజాలు వెలికి తీసి మిమ్మల్ని హంతకుడుగా నిర్ధారించారు. ఆ రిపోర్టే ఈ కవర్. ఇదంతా మీ కల్పన. యోరోనర్, పోలీస్ క్లబ్ వాచ్మెన్ రంగయ్యని ప్రవేశపెట్టడానికి అనుమతించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎస్ పర్మిటెడ్. రంగయ్య, ఆ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎలా చూసావో వివరంగా చెప్పు. ఈ బాబు గారు మా క్లబ్కి వచ్చారండి. సార్, నేను కావాలని అతను చంపలేదు. మల్లికార్జున్ పాతరవుడి, రంగవరం బందిపోడు దొంగతనంలో అతనికి సంబంధం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టడానికే నేను అతని మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించాను. అనుకోకుండా అతను చనిపోయాడు. ఇందులో నా తప్పేం లేదు సార్. ఇప్పుడు మీరు నన్ను క్షమించకపోతే నా ఉద్యోగం పోతుంది, నా పరువు పోతుంది, నా జీవితమే నాశనం అయిపోతుంది సార్. అయినా పర్వాలేదు, పోలీసులంటే లైసెన్సుడు కొండాసులన్న భావాన్ని ప్రజల్లో కలిగించిన నీలాంటి అవినీతి పనులకు ఇది గుణపాఠం కావాలి. ప్రజలు చేసినా పోలీసులు చేసినా హత్య హత్య మిస్టర్. చట్టం దృష్టిలో నేరస్తులు ఎవరైనా ఒకటే. సార్, మీరు ఇలా అంటే నా కుటుంబం రోడ్డును పడుతుంది సార్. నువ్వు చంపిన మల్లికార్జున కూడా కుటుంబం ఉంది మిస్టర్ రాణా ప్రతాప్. డిపార్ట్మెంట్ ఇచ్చిన టోపీ రాచరికపు కిరీటము కాదు, ధర్మరక్షణ కోసం అందజేసిన లాఠీ ప్రాణాలు తీసే వజ్రాయుధము కాదు. తల పొగరతో ప్రవర్తించే నీలాంటి వాళ్ళ కళ్ళు తెరిపించడానికైనా నేను ఈ కేసును వెలుగులోకి తీసుకొస్తాను. ఐ విల్ ప్రొసీడ్. లుక్ మిస్టర్, నేను నీతిమంతుణ్ణి, నిజాయితీపరుణ్ణి, డిపార్ట్మెంట్ కోసం ప్రాణాలైనా ఇచ్చే ఆఫీస్. నా జీవితం మీద కొట్టద్దు. మిస్టర్ రాణా ప్రతాప్, నీ ఆవేశం చూపించాల్సింది నా దగ్గర కాదు. షట్ యువర్ మౌత్ అండ్ గెట్ లాస్ట్. అలెగ్జాండర్ సమర్పించబోతున్న నివేదిక తన మెడకు ఉరితాడవుతుందని రాణా ప్రతాప్ తెలుసు. తన లేకపోతే తన కుటుంబం ఎన్ని అగచోట్లు పడుతుందో ఊహించి భరించలేకపోయాడు. ఆ సమయంలో అతనుకున్న ఒకే ఒక మార్గం అలెగ్జాండర్ని చంపడం. ఈ నివేదికని మాయించాడు. ఆ పని రాబిన్ హెన్రీ ద్వారా చేయించి నివేదిక ఉన్న ఈ కవర్ని తన స్వాధీనం చేసుకుని రహస్యంగా దాచాడు. యువర్ ఆనర్, ఈ కవర్లో నా కేసు తాలూక నివేదిక మీరు చదివితే ఆనాడు రాణా ప్రతాప్ చేసిన పాపం తన పట్ల ఎలా శాపంగా మారిందో, ఆయన వ్యక్తిత్వం పోలీస్ ఆఫీసర్ స్థాయి నుంచి హంతకుడిగా ఎలా దిగజారిందో మీకు అర్థమవుతుంది.
ఎత్తుకోండి. హలో, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్. సార్, ఇద్దరు మనుషులు ఎవరో ఒక వ్యక్తిని గాంధీనగర్ పార్క్ వెనక లారీ ఎక్కించి దారుణంగా చంపారు సార్. వాళ్ళిద్దరిని నువ్వు గుర్తుపట్టగలవా? తప్పకుండా గుర్తుపడతాను సార్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? ఫ్లాట్ నెంబర్ 5, స్వాతి అపార్ట్మెంట్. మీ ఇంట్లో ఇంకా ఎవరెవరున్నారు? ఈ ఇంట్లో ఉండదే నేను మా పని మనిషి. నేను ఇప్పుడే ఊరు నుంచి వచ్చాను, అందుకే పని మనిషి కూడా లేదు. నేను ఒక్కగానే ఉన్నాను. వాళ్ళు నన్ను చూశారు. ఏం భయపడకమ్మా, వెంటనే వచ్చేస్తున్నాను. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న స్వాతి అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ 5 లో ఏదో గొడవ జరుగుతుంది. ఎస్, ఫ్లాట్ నెంబర్ 5. ఎస్, ఆ విధంగా స్వప్నను నేనే చంపేశాను. వృత్తి ధర్మం ప్రకారం ఒక నేరస్తుని శిక్షిస్తే అనుకోకుండా వాడు ప్రాణాలు విడిచాడు. ఆ మచ్చను తుడిచేసుకోవటానికి, నా కెరీర్ నిలబెట్టుకోవటానికి జస్ట్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ మరో హత్య చేయించాను. ఆ హత్య ఇంకో హత్యకు దారితీసింది. ఒక తప్పు, ఒకే తప్పు, జస్ట్ వన్ మిస్టేక్. ఒక తప్పు కప్పిపుచ్చుకోవటానికి విచ్చలవిడిగా తప్పులు చేశాను, ఊపిలో కూరుకుపోయాను. నా జీవితం నాలాంటి వాళ్లకు ఒక గుణపాఠం కావాలి. ఎస్, గుణపాఠం కావాలి.
Your Honor, I am a criminal. I am a criminal. Punish me. Punish me. Defense వారి సాక్ష్యాధారాలను పరిశీలించిన పెదప వారి వాదనలతో ఏకీభవిస్తూ ఈ న్యాయస్థానం రాజా శేఖర్లను నిర్దోషులుగా విడుదల చేస్తున్నది. ఈ కేసులో రాణా ప్రతాప్ వేదన్ హెన్రీలు నేరస్తులుగా నిర్ధారణ అయినందున వారిని వెంటనే కస్టడీలోకి తీసుకుని భారత శిక్షాస్మృతి సెక్షన్లు 194, 219, 209, 300, 302 ప్రకారం కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ప్రాసిక్యూట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడమైన I am sorry, sir. It's all right, Mr. Burns. సాక్షిని నమ్మి నిర్దోషిని విడిపించి నువ్వు న్యాయానికే న్యాయం చేశావు. ఇన్నాళ్ళు మన ఇద్దరి మధ్య జరిగిన నిశ్శబ్ద యుద్ధంలో నువ్వే గెలిచావు పోనా. ప్రాణం కంటే ధర్మం గొప్పది. ఆ ధర్మానికి నా భార్య ఊపిరి పోసింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై వైఫ్. నేనే కాదు ఈ సమాజమే నిన్ను అభినందిస్తుంది. ప్లీజ్ ఎరుకు డోంట్ గుడ్ లక్.